వంటరి గులాబీ మొదటి భాగానికి స్వాగతం నేను నేను బుద్ధిజీవి అప్లోడ్ చేశానండి అది స్టార్టింగ్లో మీకు సైఫై లాగా కొంచెం సైంటిఫిక్గా అనిపిస్తుంది కానీ కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ వినేటప్పటికీ స్టోరీ చాలా ఆహ్లాదంగా సాగుతుంది ఒక పల్లెటూరు వస్తుంది ఆ పల్లెటూరులో వాళ్ళ పెళ్ళి ఆ పెళ్ళి ఎలా జరిగింది ఏమిటి అదంతా చాలా బాగా రాస్తారు రైటర్ ఈ నా ఆ నావల్ నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా టైం ఉంటే ఒకసారి వినండి బుద్ధిజీవి సరే మనం ఒంటరి గులాబీలోకి వెళ్ళిపోదాం ఆ వీధిలో మిగతా ఇళ్లకు కొంచెం దూరంగా విసిరేసినట్లున్న ఆకుపచ్చని డాబా ఇల్లు చూసేందుకు కాస్త చిన్నదిగా అన్ని హంగులతో ముచ్చటైన కుటీరంలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తోంది ఇంటి ఆవరణ చుట్టూ ఆటే ఎత్తులేని ప్రహరీ గోడ లోపల క్రమంగా పెంచిన మల్లె మొల్ల జాజి నందివర్ధనం గులాబీ చేమంతి అనేక రంగుల్లో పచ్చగా మొగ్గలు తొడిగి కలకల్లాడుతున్నవి కొన్నైతే చెట్టు మొత్తంగా విరగబూసిన కుదుళ్ళు కొన్ని ఆ ఇంటి యజమాని శ్రద్ధకు ఓపికకు అన్నింటిది మించి మొక్కలంటే ఉన్న ఆపేక్షకు ఆ పైన క్రమశిక్షణకు రుజువులుగా ఉన్నాయి గేటు ముందు నుంచుని ఇంటి నంబరు సరిచూసుకుని గేటు తెరుచుకుని లోపలికి నడిచాడు జయంత్ స్వాగతం చెప్తున్నట్లుగా గాలికి తలలోపుతున్న పూబాలలను చూస్తూ క్షణంసేపు మైమరిచిపోయిన జయంత్ ఆ ఇంటి యజమానిని ఆ ఇంట్లో కాపురం చేస్తున్న కుటుంబ సభ్యులను తలుచుకుని ఓ క్షణం అసూయ పడకుండా ఉండలేకపోయాడు ఇంత చక్కటి గృహపరిసరాలు గల ఇంట్లో ఉంటున్న వీళ్ళంత అదృష్టవంతులు వీధి తలుపులు వేసి ఉన్నాయి ఏం చేయాలి ఏమని పిలవాలి అన్నట్లు సంశయిస్తూ నిలబడిపోయిన జయంతులు రక్షించినట్లు కాలింగ్ బజర్ కనిపించింది వెంటనే బజర్ నొక్కాడు సరిగ్గా రెండు క్షణాలు కూడా గడవక ముందే తలుపులు తెరుచుకున్నాయి జయంత్ కళ్ల ముందు ఓ క్షణం మెరుపు మెరిసినట్లయింది ప్రప్రథమంగా ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో ముడుచుకున్న అతని కనుబొమలు క్రమేపీ విశాలమయ్యాయి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఆనందంతో చిరునవ్వులు చిందిస్తున్న కనుదోయి వాటే వండర్ఫుల్ యాక్సిడెంట్ అతని పెదవులు స్పష్టంగా గొనిగాయి తలుపు తెరుస్తూనే వాకిట్లో అతన్ని చూసిన మిథుల కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి క్రమేపి ఆశ్చర్యం స్థానే క్రోధం చోటు చేసుకున్నట్లుగా ఆమె కనుబొమలు ముడిపడ్డాయి కనులు కుచించుకుపోతున్నాయి నువ్వు నువ్వు ఇక్కడికో తయారయ్యావా అన్నట్టుంది ఆమె వాడి చూపు రెండు తలుపులు రెండు చేతులతో పట్టుకుని కోపంగా తీక్షణంగా తన వంక చూస్తున్న ఆమెను చూస్తుంటే రోష రోషకషాయిత రూక్ష వేక్షణాలతో నాయకుని విధించే ఖండిత నాయక గుర్తు నాయకుని నిందించే ఖండిత నాయక గుర్తుకు వచ్చింది తనకి ఆ క్షణంలో అతని పెదవుల మీద కొంటెగా మందహాసం కళ్ళు ఆమెని కవ్విస్తున్నట్లుగా చిలిపిగా నవ్వుతున్నాయి హౌ లక్కీ అయా ఈసారి అతని మాటలు స్పష్టంగా ఉండి వాటిలో ఉన్న కొంటెతనం చిలిపితనం కవ్వింపు మిధులకు ఊపిరాడకుండా చేశాయి కోపంతో పెదవులు బిగించి ఎవరు కావాలి అంది కటువుగా మీరే అనబోయి తమాయించుకున్నాడు జయంత్ కానీ అతని కళ్ళల్లోని కొంటతనం పెదవుల మీద అల్లరి చిరునవ్వు మీరే మీరే అంటూ అల్లరిగా వెక్కిరించినట్లు కనిపించింది మిథులకు కానీ అతని నోట్లోంచి రాని మాటను గమని గురించి ఏమని తగువాడుతుంది ఎవరు కావాలంటే అలా చూస్తారే అన్నది చిరాకుగా మిథుల ఈసారి అతను చిన్నగా నవ్వాడు మీరే అంటే మళ్ళీ అడుగుతారే అన్నట్టుంది అతని నవ్వు ఇతనికి పిచ్చి లేదు కదా ఈసారి మిథులకు కొంచెం భయం వేసింది భయంతో ఆమె కనురెప్పలు అల్లల్లాడాయి ఆమె భయం గ్రహించి ఆమె మెదడు వెంటనే ఓ సందేశం పంపించింది ఆజ్ఞ అమలు పరిచేందుకు ప్రయత్నిస్తుండగానే ఆమె ఊహ పసిగట్టినట్లుగా అతను ఓ అడుగు ముందుకు వేశాడు ఆమె భయంతో తలుపులు వదిలేసి ఓ అడుగు వెనక్కి వేసింది ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న భయం చూసి అతను చిన్నగా నవ్వుకున్నాడు ఈ ఆడపిల్లలకు ఇంత భయం ఎంతుకో గడుగ్గాయలా కనిపించే సునీత కూడా ఇంత భయపడుతుందా మిథుల నోట మాట రానట్లుగా అతని వంక చూస్తూ ఉండిపోయింది భయంతో నోట మాట రావడం లేదు కేకలు పెట్టు ఆమె మనసు హెచ్చరించింది కానీ భయం ఆమెను పెదవి కదపనీయలేదు మిథు ఎవరమ్మా వచ్చారు లోపల నుంచి శాంతమ్మ గారు రావడంతో పెద్ద గండం నుంచి బయటపడినట్లుగా ఊపిరి తీసుకుంది మిథుల అండి వినయంగా నమస్కరించాడు జయంత్ అతని ముఖంలో ఇంత క్రితం తనను అల్లరి పెట్టిన కొంటెతనం అల్లరితనం మచ్చుకు కూడా కనిపించకపోగా దాని స్థానే ఎంతో వినయం భక్తి నెమ్మదితనం ఆత్మీయతాభావం చోటు చేసుకోవడం చూసిన మిథుల కోపంతో పళ్ళు నూరుకుంది మిథుల నోటమాట రానట్లుగా అతని వంక చూస్తూ ఉండిపోయింది భయంతో నోటమాట రావడం లేదు కేకలు పెట్టు ఆమె మనసు హెచ్చరించింది కానీ భయం ఆమెను పెదవి కదపనీయలేదు మిథు ఎవరమ్మ వచ్చారు లోపల నుంచి శాంతమ్మ గారు రావడంతో పెద్ద గండం నుంచి బయటపడినట్లు ఊపిరి తీసుకుంది మిథుల నమస్కారం అండి వినయంగా నమస్కరించాడు జయంత్ అతని ముఖంలో ఇంత క్రితం తనను అల్లరి పెట్టిన కొంటెతనం అల్లరితనం మచ్చుకు కూడా కనిపించకపోగా దాని స్థానే ఎంతో వినయం భక్తి నెమ్మదితనం ఆత్మీయతా భావం చోటు చేసుకోవడం చూసిన మిథుల కోపంతో పళ్ళు నూరుతుంది వాకిట్లో గుమ్మం పొడుగున నిలబడ్డ యువకుడి వంక తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు బాబు నువ్వు అన్నారు శాంతమ్మగారు నా పేరు జయంత్ అండి రాబాబు కూర్చో అలా నిలబడిపోయావే శాంతమ్మగారు గమనించకుండా మిథుల వంక ఓ కొంట చిరునవ్వు విసిరి తాపీగా కుర్చీలో కూర్చున్నాడు జయంత్ మిథులకు ఒళ్ళు మండిపోయింది ఎంత దర్జాగా కూర్చున్నాడు ఇతను నిజంగా రౌడీయో రౌడీలే చొరవగా ఇళ్లలోకి వచ్చి పెద్దవాళ్లను మాయమాటలతో పుట్టలో వేసుకుంటారు మిథుల కళ్ళల్లో భావాలు పసిగట్టినట్లుగా చిన్నగా నవ్వాడు జయంత్ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా మిథుల వంక చూస్తూ చిరునవ్వుతో అడిగాడు కొరకొర చూసిందే కానీ అక్కడి నుంచి కదల్లేదు మిథుల మిథు అబ్బాయికి కాసిన మంచినీళ్ళట తెచ్చివ్వమ్మా ఆచేత్తునే ఓ కప్పు కాఫీ కూడా కలుపుకురా తల్లి శాంతమ్మగారు మిథులకు పని అప్పగించి జయంత్ వైపు తిరిగారు జయంతు నవ్వుతున్నాడు అల్లరిగా అయిందా గారి పని అన్నట్లుగా అసలే ఒళ్ళు మడుతున్న మిథులకు అతని నవ్వు ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది ఈ కోపిస్టి అమ్మాయి పేరు మిథు పలే గమ్మత్తుగా ఉంది పలే గమ్మత్తుగా ఉంది మిథు అంటే మిథున మిథు మైథిలి మిథుల ఏవైనా కావచ్చు అమ్మాయి కోసం వచ్చావా బాబు ఆహా లేదండి మీకోసమే వచ్చాను లోపలికి పెడుతున్న బెదులకు అందులో ఆ అన్న సగం మాట మాత్రమే వినిపించి కసిగా పెదవి కొరుక్కుంది ఎవరు బాబు నేను గుర్తుపట్టలేదు శాంతమ్మ గారు జయంత్ వంక పరిశీలనగా చూస్తూ అతన్ని గుర్తుపట్టేందుకు గాను తన జ్ఞాపక శక్తిని కో క్రోడీకరిస్తోంది నేను మీకు తెలియదండి ఎప్పుడో చిన్నప్పుడు చూశారు నేను విమలమ్మ గారి అబ్బాయినండి అమ్మ మిమ్మల్ని చూసి రమ్మని పంపింది నువ్వు విమల కొడుకువా ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ శాంతమ్మ ముఖం వికసించింది ఆమె ఆనందం చూసి జయంత్కు తన తల్లికి ఇవిడికి మధ్య ఎంత గాఢమైన స్నేహం అల్లుకుని ఉందో అర్థమయ్యింది విమల బాగుందా బాబు చూసి ఎంతో కాలం గడిచిపోయింది బాగుందండి ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి చివరకు కాలం చేసే గారడిలో గారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏ జ్ఞాపకాలు ఆమెలో సంచలనం రేపాయో ఊహించలేకపోయాడు జయంత్ కానీ ఆమె కంట తడి అతనికి బాధాకరంగా అనిపించింది అమ్మకు గారికి బాగా స్నేహం అని అతనికి తెలుసు తను బాగా పసివాడుగా ఉన్నప్పుడు ఆమెను ఒకటి రెండుసార్లు చూశాడు కూడాను ఏం చదువుతున్నావు బాబు ఆమె జయంతి వంక ఆప్యాయంగా చూస్తూ అడిగింది ఆమె కనుకోనలో తడి కనిపిస్తోంది ఎంకామ్ పాస్ అయ్యానండి కాలేజీలో లెక్చరర్ పోస్ట్కి అప్లై చేశాను ఇవాళ ఇంటర్వ్యూ ఉందంటే వచ్చాను వస్తుంటే అమ్మ మీ అడ్రస్ ఇచ్చి మిమ్మల్ని తప్పకుండా చూసి రమ్మంది అప్పుడు చూశారు శాంతమ్మ గారు అతని చేతిలో ఉన్న సూట్ కేస్ ఇంటర్వ్యూ ఏమైంది బాబు అడిగింది ఆసక్తిగా సెలెక్ట్ అయ్యానండి రెండు మూడు రోజుల్లో వచ్చి జాయిన్కి అమ్మన్నారు ఈ లోపుగా ఓ రూమ్ వెతుక్కుంటే సరిపోతుంది అతని మాటలు వింటున్న శాంతమ్మగారు గారు ఒక క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయారు ఇంతలో మిథుల ఓ గ్లాస్తో మంచినీళ్ళు మరో కప్పుతో కాఫీ పట్టుకొచ్చింది కాఫీ కప్పు కింద పెట్టి మంచినీళ్ళ గ్లాసు అతనికి అందించింది ముఠమొటలాడుతూ ముభావంగా థ్యాంక్స్ అన్నాడు జయంతి గ్లాస్ అందుకుంటూ అతను తనను ఎగతాళి చేస్తున్నట్లుగా ఊహించుకున్న మిథుల లోపల ఉడికిపోయింది విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది చూడు బాబు నువ్వెక్కడో రూమ్ వెతుక్కోవడం ఎందుకు మా ఇంట్లోనే ఒక రూంలో ఉందో గాని అబ్బే మీకెందుకండి శ్రమ నేను వేరే ఎక్కడైనా చూసుకుంటాను మొహమాటంగా అన్నాడు జయంత్ మాకు శ్రమే ముందునైనా వీధి గది ఖాళీగానే ఉంటుంది మేము ఇద్దరం నువ్వు మాలో ఒకడుగా మాకు తోడుగా ఉంటావు నేను ఇక్కడ ఉండగా మా విమల కొడుకు ఎక్కడో గది తీసుకుని హోటల్ బెతుకులు తినడానికి నేనెలా ఒప్పుకుంటాను నీకు తెలియదు బాబు మేమిద్దరం శరీరాలు వేరైనా ప్రాణాలొకటిగా బతికాం ఇంకెందుకు ఇంతెందుకు నువ్వే కానీ ఆడపిల్లవై ఉంటే ఈ ఇంటి కోడలై ఉండేదానివి ఈ మాటలు అంటుండగా ఆమె కళ్ళు సజరాలయ్యాయి జయంత్ ఆమె మాటలు వింటూ గుండె లోతుల్లో అనుభవిస్తున్న దుఃఖం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆమె ప్రతి క్షణం లోలోనే ఇముడ్చుకుంటున్న దుఃఖం పెళ్ళుకి ఆమె ప్రతి మాటలోనూ బయటపడుతుందని గ్రహించిన జయంత్కు ఆమె పట్ల జాలితో మనసు నిండిపోయింది తాను వారింట్లో పేయింగ్ గెస్ట్గా మాత్రమే ఉంటానని చెప్పాలని ఎంతగానో అనిపించినా ఆమె ముఖం చూస్తూ అంత సూటిగా మాట్లాడలేక ఆ విషయం తర్వాత మాట్లాడుకోవచ్చులే అని సరిపెట్టుకున్నాడు ఇక నేను వెళతానండి జయంత్ సూట్ కేసు అందుకుంటూ లేచాడు భలేవాడివి భోజనం చేయకుండానా అపే ఎందుకండి హోటల్కి వెళుతున్నాను ఇక ఎలాగూ ఇక్కడే ఉంటానుగా నవ్వుతూ మొహమాటంగా అన్నాడు జయంత్ పర్వాలేదు ఫోన్ చేసి ఇక్కడే పడుకుని తెల్లవారుజామును లేచి రైలుకు వెళతూ కానీ నేను వెళ్ళి వంట చేస్తాను నువ్వు మిధుతో మాట్లాడుతూ ఉండు అన్నట్టు మా మిథు కూడా కాలేజీలోనే పనిచేస్తోంది తెలుసా తెలుసండి ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించారు మిథు మిథులా వచ్చి నుంచుంది మిథు అబ్బాయితో మాట్లాడుతూ ఉండమ్మా నేను వంట చేస్తాను ఈవేళ నేను చేస్తాను నువ్వా నేనుండగా నీకెందుకమ్మా శ్రమ అబ్బాయి కూడా కాలేజీలోనే చేరుతున్నాడట ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు శాంతమ్మగారు అతిథి బాధ్యత మిథులకు అప్పగించి లోపలికి వెళ్ళిపోయారు మిథుల పుస్తకం తిరిగేస్తూ కుర్చీలో కూర్చుంది కందగడ్డల జేవురించిన మిథుల ముఖం చూస్తూ ఆ కాస్త పరిచయానికే ఈవెడకు నేనంటే ఇంత కోపం ఎందుకు ఈమెకు నేను ఏమీ అనలేదే అనుకున్నాడు జయంత్ సాలోచనగా మిథులగారు తలెత్తి ఉరిమినట్లు చూసింది మిథుల కతుక్కుమన్నాడు జయంత్ నేరకుపోయి అనుకున్నాడు మనసులో నేను నేను రౌడీని కాదు అన్నాడు చిన్నగా పుస్తకం తిరిగేస్తున్న మిథుల చెటుక్కున తల ఎత్తి చురుక్కున చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు ఇక ముందు సహజీవులం కాబోతున్న మనం మిత్రులుగా ఉండటం మంచిది కదూ సంధి ప్రయత్నంలో చిరునవ్వుతో అన్నాడు జయంత్ వీలైతే గీతే అతన్ని మింగేసేలా చూసింది మిథుల నా తాను ఇంట ఉండటం అమ్మాయికి సుతరాము ఇష్టం లేదని ఇష్టం ఉండదని తనకు తెలుసు అంత నేరం ఏం చేశాడు తను ఉదయం కాలేజీలో జరిగిన విషయం అతని కళ్ళ ముందు కదిలింది అయినా అందులో తన ఉంది తానేం కావాలని చేశాడా ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది అంత మాత్రానికే ఇంత కోపమైతే అలా సత్యభామలా నలుగురిలోనూ తిరిగే అమ్మాయిలు ఇలాంటివి చూసి చూడకుండా పోవాలే తప్ప ఇంత కోపం తెచ్చుకుంటే ఎలా బస్సుల్లో రైళ్లలో సినిమా హాల్స్లో అమ్మాయిలు చూడగానే వేషాలు వేస్తూ చెయ్యికి చెయ్యి కాలుకు కాలు తగిలిస్తూ నోటికొచ్చినట్లు వదరుతూ తిరిగే ప్రబుద్ధులు ఎంతోమంది ఉన్నారు తానేం వాళ్ళలా కావాలని చేశాడా పుస్తకం తిప్పుతూనే అప్రయత్నంగా అతని వంక చూసింది మిథుల అతను శ్రద్ధగా పుస్తకంలోకి చూస్తున్నా అతని దృష్టి పుస్తకంలో లేదని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది కాస్త ఒడ్డు పొడవు ఉన్నాడుగా అందుకే అంత పొగరు ఈ రోజుల్లో అబ్బాయిలు అదో జబ్బు కాస్త అందంగా ఉండగానే తాను హీరో అనుకోవడం ప్రతి అమ్మాయి తానంటే పడిచొస్తుందనే వెర్రి నమ్మకము ఇలా తంతు పరిచయాలు కలిగించేందుకు అవి పెంచుకునేందుకు ఎన్ని వెర్రి వేషాలు వేయాలో అన్నీ వేస్తూ ఉంటారు ఎప్పటిలాగే తల వంచుకుని పరచ్ఛానంగా నడుస్తోంది మిథుల కాలేజీ క్యాంపస్లో క్లాసులకు వెళ్ళేవాళ్ళు క్లాసుల నుంచి వచ్చేవాళ్ళు అంతా హడావుడిగా ఉంది ఎదురుగా ఎప్పుడో విసురుగా ఎవరో విసురుగా రావడము ఆమెకి డాష్ ఇవ్వడము రెప్పపాటులో జరిగిపోయాయి తాను పూర్తిగా నేల మీద పడిపోయానే అనుకుంది మిథుల ఆమె నోట్లోంచి చిన్న కేక గట్టిగా కళ్ళు మూసుకుంది భయంగా కానీ అత్యంత ఆశ్చర్యంగా ఆమె నేల మీద పడలేదు ఆమె తల అతని భుజానికి కానుకుని ఉంది ఆమె నడుపు చుట్టూ అతని చెయ్యి పడబోతున్న మిథులను చెయ్యి ఆసరాతో ఆపాడన్నమాట పాటులో జరిగిన ఈ సంఘటనతో విచలత అయిన కొన్ని సెకండ్ల పాటు నిశ్చేష్ట అయిపోయింది అతను తన చెయ్యి ఆసరాతో సరిగ్గా నిలబెట్టి చరచరా వెళ్ళిపోయాడు విమల చేతిలోని పుస్తకాలు టిఫిన్ బాక్సు నేల మీద చిందరవందరగా పడి ఉన్నాయి తను పడబోవడానికి కారణం అతనే అనే విషయం ఆ క్షణంలో గుర్తుకు వచ్చింది చుట్టూ విద్యార్థులు ఆడపిల్లలు చెంకుచాటు చేసుకుని కిసుక్కును నవ్వితే మగపిల్లలు బాహాటంగా నవ్వుతున్నారు ఒకరిద్దరు ఆడపిల్లలు మిధులకు కింద పడ్డ పుస్తకాలు తీసుకోవడంలో సహాయం చేశారు వంక కృతజ్ఞతగా చూసి చకచక అడుగులు వేసింది మరొక్క క్షణం అక్కడ ఉండలేనట్టు అరే ప్రసాద్ నువ్వు చూడలేదు కానీ ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం అనుకో పాత ఆరాధనలో సావిత్రి నాగేశ్వరరావులా ఉన్నారా నీ మొహం పాత చింతకాయ పచ్చళ్ళ ఉంది నీ పోలిక కమలహాసన్ శ్రీదేవిల జంటలా ఉన్నారు దూరం నుంచి వస్తున్న కామెంట్స్తో మిధుల కళ్ళ నీళ్ల పర్యంతమైంది తను వాళ్ళకి ఉపాధ్యాయుని విద్య చెప్పే గురువు అనే కనీసం మర్యాదను కూడా లేకుండా ఎంత అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు రాను రాను ముందు ముందు తరాలలో తల్లిలోనూ చెల్లిలోనూ గురువులోనూ కూడా స్త్రీనే చూసే మనస్తత్వం వస్తుందా భగవాన్ దీనికి అంతటికీ కారణమైన ఆ ఆగంతకుడి మీద చెప్పలేనంత కోపం ముంచుకు వచ్చింది మిథులకు ఆ క్షణంలో ట్యాష్ ఇచ్చి కనీసం సారీ కూడా చెప్పకుండా ఎంత నీట్గా వెళ్ళిపోయాడు మేనస్ల బ్రూట్ కసిగా తిట్టుకుంది ఇలాంటి వాళ్ళు అసలు కావాలనే చేస్తారు తానక్కడ అవమాన బాధతో ఫీల్ అవుతుంటే ఎక్కడో దూరంగా నిలబడి తమాషా చూసి ఉంటాడు ఈడియట్ ఒక్క క్షణకాలమే అయితేనే అంతమందిలో తాను అతని కౌగిలిలో చిచ్చి ఎంత అవమానం ఎంత సిగ్గుచేటు అంతకంటే ఆ నేలలో ఆ దుమ్ములో పడి ఉంటే నయం కదూ క్లాసులో కూడా విద్యార్థులంతా తనని చూసి బుసిబుసి నవ్వులు నవ్వుకుంటున్నట్లుగా ఉదయం జరిగిన సంఘటననే గుసలు గుసగుసలుగా కళ్ళతోనే చెప్పుకుంటున్నట్లుగా ఫీల్ అయింది మిథుల అన్యమనస్కంగానే క్లాస్ తీసుకుంది లంచ్ అవర్ వరకు ఆ విషయాన్ని మర్చిపోలేక అన్యమనస్కంగానే గడిపింది చిచి ఎవరో ఏదో ఆకతాయిగా చేసేసరికి ఇంత ప్రాధాన్యత ఇస్తుందేమిటి తనకి ఆ విషయాన్ని గురించి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉందా అసలు అమిత అన్నట్లుగా తను ప్రతి విషయానికి అంత అతిగా చలించిపోతోంది మిథు మరీ అంత సెన్సిటివ్గా ఉండకూడదు తెలుసా చాలా వరకు ప్రతి చిన్న విషయాన్ని లైట్గా తీసుకుని వదిలేయాలే తప్ప మరీ మరీ ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు అనేది ఎప్పుడు ఆమె అలా అన్నప్పుడు నిజమే అనిపిస్తుంది తర్వాత మళ్ళీ తన సంగతి మామూలే అన్నట్లు అమిత ఎలా ఉందో తనను అమిత తనకు అమిత వదిన స్నేహితురాలు ఆత్మబంధువు కూడా అమిత ఆలోచనతో మిథుల కళ్ళు తడి అయ్యాయి ఆలోచనలో మునిగిపోయిన మిథుల తనను ఎవరో పిలుస్తూ ఉండడంతో ఉలిక్కి పడి చూసింది మేడం మీకోసం ఎవరో వచ్చారు చెప్పేసి వెళ్ళిపోయింది ఓ స్టూడెంట్ మిథుల ఆశ్చర్యపోయింది తన కొరకు తన కొరకే ఎవరు వస్తారు ఆలోచిస్తూనే వెయిటింగ్ రూమ్ నుంచి లేచి బయటికి వచ్చింది మొదటి చూపులో అతను ఎవరో అర్థం కాకపోయినా అర్థమైన మరుక్షణంలో కోపంతో ఆమె చూపులు తీక్షణమయ్యాయి అతని ముఖం ఉదయం తను చూడనే లేదు కానీ అతని పొడవు తనకు బాగా గుర్తు తను సరిగ్గా అతని భుజాల దగ్గరికి వచ్చింది ఇతను అతనే దానితో ఆమె చూపులు తీక్షణంగా మారిపోయాయి ఆ చూపులకే కానీ శక్తి ఉండి ఉంటే అవతలి మనిషి నిలువుగా మసి అయిపోయేవాడే క్షణక్షణానికి ఆమెలో కలుగుతున్న మార్పులు చూస్తున్న జయంత్కు జంకు వంటి భావం కలిగింది సారీ మేడం ఉదయం ఇది చెప్పడానికి ఏలా పిలిచారు అతను సారీ పూర్తి కాకుండానే అందుకుంది మిథుల ఆమె గొంతు తక్కువ స్థాయిలో ఉన్న తీవ్రంగా మోగింది బిత్తరపోయాడు జయంత్ ఐ వెరీ వెరీ సారీ మేడం మీకు బాగా కోపం వచ్చినట్లుంది ఉదయం జరిగిన దానికి కనీసం మీకు సారీ చెప్పేందుకైనా వ్యవధి లేకపోయింది నాకు అందుకు పరిగట్టుకుని ఇప్పుడు సారీ చెప్పడానికే వచ్చారా ఈసారి జవాబు ఏం చెప్పాలో అర్థం కాలేదు జయంతికి ఆమె అంత నిర్మోహమటంగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఎవరైనా ఏం చెప్పగలరు ఆమె మాటల్లోని వ్యంగ్యానికి అతడు రోషం పొడుచుకొచ్చింది ఏమిటి అమ్మాయి తాను ఇంత ఇదిగా సారీ చెప్తుంటే అర్థం చేసుకోదే సారీ చెప్పడానికి కాకపోతే ఈవిడని చూడటానికి వచ్చాననుకుంటుందా ఉదయం తను సరిగ్గా చూడనే లేదు పట్టించుకోను లేదు కానీ మనిషి అందమైనదే అందుకే అంత తలపిరుసు అఫ్కోర్స్ తను అందమైనదే కావచ్చు కానీ ఒక్కసారి చూసిన వాడిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటే ఉండుగాక అంతమాత్రాన ఇంత అహంకారమా అతను తన ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా అలా తన వెంకే చూస్తూ ఉండడంతో చిరాకెత్తుకొచ్చింది మిధులకు ఏం మనిషి ఏం మనిషి అలా చూస్తాడే ఈ వాలకం చూస్తుంటే నిజంగా సారీ చెప్పడానికి వచ్చినట్టుగా లేదు ఈ వంకను పరిచయం పెంచుకుంటా పెంచుకోవడానికి వచ్చినట్టుంది అసలు ఉదయం కూడా కావాలనే చేసి ఉంటాడు అంతమందిలో తనకి ఎంత అవమానం మిథిలా గిరుక్కులు వెనక్కి తిరిగి చకచకా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వంకే అయోమయంగా చూస్తున్న జయంత్ ఆమె ప్రవర్తనకు అర్థం చెప్పుకోలేనట్లుగా భుజాలు ఎగరేసి వెనక్కి తిరిగాడు మై గాడ్ కోపం ఎంత కోపం ఇంత కోపిష్టి అమ్మాయికి ఏం పేరు ఉండి ఉంటుంది సత్యభామ అయితే సరిగ్గా సరిపోయేలా ఉంది కాదు కాదు కాళికాదేవి అయితే సూటబుల్గా ఉంటుంది బాబోయ్ ఎంత కోపం ఆమె పేరు తెలుసుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు ఏ స్టూడెంట్ని కదిలించినా తనకు కావలసిన సమాచారం అంతా అందుతుంది కానీ కానీ అది సరైన పద్ధతి కాదు అయినా ఇక ఇక్కడేగా ఉండేది పేరు తెలియకుండా ఎక్కడికి పోతుంది ఆమె స్నేహం సంపాదించాలి అమ్మాయిని చూస్తుంటే అసలు జన్మలో ఎవరితోనైనా స్నేహం చేసిందా అని అనుమానం వస్తోంది స్నేహం సంగతి అలా ఉంచి అసలు ఎవరితోనైనా ఎప్పుడైనా సౌమ్యంగా మాట్లాడి ఉంటుందా అన్న అనుమానం వస్తోంది ఆలోచిస్తూ సూట్కేస్తూ సహా కాలేజీ కాంపౌండ్ దాటాడు జయంత్ ఎవరికి వారు చెరకు పుస్తకం తిరిగేస్తూ మౌనంగా కూర్చున్న ఇద్దరిని చూస్తూ అరే వీళ్ళిద్దరూ ఇదేం పిల్లలు ఓ మాట పలుకు లేకుండా ఇంతసేపు ఎలా కూర్చున్నారు ఆశ్చర్యంగా ఒక్క మార్చి మార్చి చూశారు శాంతమ్మగారు మా మూగమొత్తు మాట్లాడి ఉండదు ఇక అబ్బాయి ఏం మాట్లాడతాడు అసలే కొత్త మా మూగ ముద్దు మాట్లాడి ఉండదు ఇక అబ్బాయి ఏం మాట్లాడతాడు అసలే కొత్త లే బాబు ఎ ఎప్పుడనగా తిన్నావో భోంచేద్దు కానీ కాలు కడుక్కో ఇకనే అబ్బాయి గారికి అల్లుడి మర్యాదలు జరుగుతున్నాయి ఇక పట్టలేం అనుకుంది మెధుల కక్షక అతనికి ఆ ఇల్లు ఆవేళ చూసినట్లు కొత్తగా లేక ఎన్నో ఏళ్ళగా ఆ ఇల్లు ఆ మనుషులు తనకు పరిచయమైనట్లుగా అనుభూతి చెందాడు కొంతకాలం ఎక్కడికో వెళ్ళి తిరిగి తన ఇంటికే వచ్చినట్లు ఫీల్ అవుతున్నాడు శాంతమ్మ గారితో కబురు చెప్తూ చెప్తూనే నిద్రపో నిద్రలోకి జారిపోయాడు అలసటగా మల్లె మల్లెలు కళ్ళు తెరిచి మనసులను దోచుకునే వేళ ప్రకృతిలోని అందాలన్నీ సంధ్య ప్రోగు చేసుకునే వేళ చల్లటి సాయం వేళ సృష్టిలోని ప్రతి రసహృదయాన్ని ఆకట్టుకోగలిగే అందమైన ప్రశాంతమైన మల్లెల వేళ అమిత పెరటిలోని పూచిన పూలన్నీ ఓపిక్గా తెరచి పళ్ళని నిండుగా పోసుకుని వరండాలో కూర్చుని మాల కడుతోంది అమ్మాయి అమిత ఎప్పుడు అలా వీధి గదిలో చావకపోతే ఇట్లా ఇంట్లో తగలడ్రాదు కూతురికి వినిపించేలా ఓ పొలికేక పెట్టి తల చెడిన పిల్ల కదా కృష్ణారామ అంటూ కుట్టుగా ఓ మూలపడి ఉండగా తగుదునమ్మా అని వీధి గదిలో కూర్చుంటుంది నలుగురు ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా లేకపోతే నేను మాత్రం ఎంతకని చెప్పను పెద్దగా గొనుక్కొంటోంది సుగుణమ్మగారు ఆ గొనుక్కోవడంలో కూడా రహస్యం లేదు కూతురు వింటే బాధపడుతుందేమోనన్న చింత అంతకన్నా లేదు కర్మ ఆ మల్లెపాదును ముట్టుకోవద్దే అని అది నిలువున ఎండిపోతుందని ఎన్నిసార్లు చెప్పినా అర్థమే చావుతే నా కర్మ ఇలా కాలింది ప్రతి పనిలోనూ వేలు పెట్టకూడదనే ఇంగిత జ్ఞానం తనకుండాలి కానీ ఎవరైనా ఎంతకని చెప్తారు తల్లి కొనుగును అలా సాగుతూనే ఉంది తల్లి కేకతో పాటు ఆమె కొడుగుడు చెవిన పడిన అమిత మనసు చివుక్కుమంది అప్పటి వరకు ఇది అది అని చెప్పలేని అమాయకమైన ఉత్సాహంతో పొంగులు పెట్టిన ఆమె హృదయం కుండెడు పాలల్లో ఓ ఓ ఉప్పుగల్లు పడ్డట్టుగా విరిగిపోయింది ఇలాంటి కేకలకు విరుపులకు గత మూడేళ్లగా ఆమె అలవాటు పడే ఉన్నా ప్రతిసారి ఆమె హృదయం కొత్తగా బాధపడుతుంది ఆర్తితో అలమటిస్తుంది మూస్ మాను పడుతున్న గాయాన్ని నిర్దాక్షిణ్యంగా రేపినట్లు విలవిలలాడుతుంది రెక్కలు తెగిన పక్షిలా అగాధంలో పడిపోతున్న వ్యక్తి అనంతమైన జలరాశిలో మునిగిపోతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా అలమటిచ్చిపోతుంది ఆమెతో హృదయం తను వెళ్ళి వెళ్ళగానే తను లేచి వెళ్ళి గాలి వెలుతురు రాని ఆ వంటగదిలో కూరుకుపోయే వరకు తల్లి అలా సొణుగుతూనే ఉం సణుగుతూనే ఉంటుందన్న విషయం తనకు తెలుసు ఆమె సణుగుడితో ప్రశాంతమైన ఆ వాతావరణం ప్రాణాలు నిలిపే ఈ ప్రాణవాయువు కలుషితమై విషతుల్యంగా మారిపోతాయి అమిత పువ్వుల పళ్లెంతో సహా లోపలికి వెళ్ళిపోయింది మనసు మూగపోయింది తను ముట్టుకుంటే చెట్టు నిలుగునా ఎండిపోతుందా ఎంత అన్యాయమైన ఆరోపణ దొడ్లో మల్లెపాదు త నాటింది తను తన చేతులతో నీళ్లు పోసి పెంచింది ఆ పాదులకు పూచిన మొదటి పువ్వులు తన చేతులతో కోసింది అలాంటిది తను ముట్టుకుంటే పాదు నిలువున ఎండిపోతుందా తాను ఏం పాపం చేసిందని తల్లి మొదటిలో ఇలా ఉండేది కాదు తానా ఇంటి మొదటి పిట్టనని మహాలక్ష్మి అని ఎంత అపురూపంగానూ చూసుకునేవారు తన జీవితంలో జరిగిన దురదృష్ట సంఘటనకి తానెంతవరకు బాధ్యురాలు మొదట మొదట సాంప్రదాయాలు పాటిస్తూనే కాస్త దయగా ఉండేది అమ్మ క్రమేపీ ఆమెలో ఒక రకమైన కాఠిన్యం ప్రవేశిస్తోంది ఎందుకు ఇక ఎప్పటికీ తాను వాళ్ళ నెత్తిన ఉండే శని ఆమె కళ్ళకు కనిపిస్తుంది అందుకే ఆ నిరసన అందుకే ఆ చులకన అందుకే ఆ కాఠిన్యం సాంప్రదాయాల అగ్నిగుండంలో పడి ఆమెలోని మమకారం అనే ఊట ఇగిరిపోయింది కానీ ఆమె అనుకున్నట్టు తాను ఎప్పటికీ వాళ్ళ నెత్తిన శనిలా ఉంటుందా ఒక్కనాటికి అలా ఉండదు మరి అన్యమనస్కంగానే మాల పూర్తి చేసింది అమిత అమ్మాయి ఆ మాల దేవుడి మందిరానికి వెయ్యమ్మా ఏ నోము నోచుకున్నారో కానీ ఈ జన్మలోనైనా ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థించుకో వచ్చే జన్మ కోసం తను పూల కోసం ఆశపడకుండా తల్లి ఇచ్చిన ఉపన్యాసం అర్థమైంది అమ్మాయి పుని స్త్రీ పూలు కాసిని ఇటీయమ్మ అంటూ సుగణమ్మ గారు మాటలో మాలలో నుంచి కొంత తులసి ముడికి రెండు వరుసలుగా అందంగా అలంకరించుకుంది అద్దంలోకి చూసుకుంటూ సుగుణమ్మగారు మాలలో నుంచి కొంత తుంపి తు 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 ముడికి రెండు వరుసలుగా అందంగా అలంకరించుకుంది అద్దంలోకి చూసుకుంటూ ఈ వయసులో తల్లికి పూలమాల మీద ఎంత ఆపేక్ష కానీ పసుపు కుంకుమలు పోగొట్టుకున్నాననే నెపంతో తాను పువ్వును ముట్టుకున్నా భరించలేదు స్త్రీగా ఏమిటి మనస్తత్వం రాబోయే నిట్టూర్పును బలవంతంగా ఆపుకుంటూ మిగిలిన మారను తీసుకువెళ్ళి దేవుడి మెడలో వేసింది పొట్టు పెట్టుకోకుండా గాజులు వేసుకోకుండా పూలు పెట్టుకోకుండా తనను నిర్బంధించగలదు కానీ అవన్నీ భరించ ధరించాలని తన కోరికను చంపలేదు కదా తనకి జీవితం నుంచి విముక్తి కావాలి అమ్మాయి అమిత ఏం చేస్తున్నావు కాస్త ఈ వంట పని చూడమ్మా అలా పక్కింటి పిన్ని గారింటికి వెళ్ళొస్తాను ముడి మీద పువ్వులు సత్తుకుంటూ కూతురికి పురమాయించింది సుగుణమ్మగారు ఆమె కథ అలవాటు ప్రతి ఉదయము సాయంత్రము వంట పని ఇంటి పని అమితకు అప్పగించి అలా ఊరి మీద పెత్తనాలకో సినిమాలకో వెళ్ళిపోతుంది అమ్మాయిని కూడా తీసుకెళ్ళకపోయావు సినిమాకి వెళ్ళినట్లున్నావు అని తండ్రి అడిగిన దానికి గొంతులో పుట్టెడు దుఃఖం అభినయిస్తూ అయ్యో అదేం వస్తుంది పుట్టెడు దుఃఖంలో ఉంది అనేది సానుభూతిగా ఈ లౌక్యం అమితలు ప్రతిసారి ఆశ్చర్యపరుస్తుంది వంట పూర్తయింది తమ్ముళ్లకు చెల్లెలకు భోజనాలు పెట్టింది తను భోజనం చేసి ముందు రోజు తెచ్చుకున్న లైబ్రరీ పుస్తకం చదువుతూ కూర్చుంది ఆకుపచ్చ డాబా ఇంట్లో వీధి గది జయంతికి కేటాయించబడింది గది చిన్నదే అయినా గాలి వెలుతురు ధారాలంగా వస్తూ కంటికి మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది గదిలో నుంచుకుని కిటికీలో నుంచి చూస్తే ఇంటి ముందున్న తోటలోని ప్రతి మొక్క స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది రాత్రివేళ గదిలో పడుకున్న తోటలోని పూల మీద నుంచి తేలుతూ వచ్చిన గాలి అలలు తమతో పాటు సుగంధాన్ని మోసుకుని వస్తూ ఉంటాయి మొదటిసారిగా ఆ ఇంటి వాళ్ళ మీద అసూయ పడ్డ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వుకుంటాడు జయంత్ ఉదయం ఏడు గంటలకు లేచిన జయంత్ కాలకృత్యాలు తీర్చుకుని గదిలోకి వచ్చే వేళకి వేడివేడిగా పొగలు కక్కే టీ కప్పుతో ప్రత్యక్షమయ్యేవారు శాంతమ్మగారు మొదట్లో ఆవిడ అలా పనిమారా తన కోసం టీ చేయడం చూసి నొచ్చుకునేవాడు జయంత్ క్రమేపీ ఆమెకు అతనికి కూడా అలవాటుగా మారిపోయింది అతను టీ త్రాగుతున్నంతసేపు ఆ కబురు ఈ కబురు చెబుతూ గదిలో పుస్తకాలు పెట్టేవారు నీకెందుకు పిన్ని ఈ శ్రమ అంటే నవ్వి ఊరుకునేదే తప్ప సమాధానం చెప్పేవారు కాదు ఆ నవ్వులో అంతులేని విషాదం ఆ కళ్ళ వెనుక దాగున్న తడి అతనికి స్పష్టంగా కనిపించేది తనకు చేసే సేవలలో ఆప్యాయంగా తనకు కొసిరి కొసరి వడ్డించే తీరులో ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్న జయంత్ ఆమెను ఆప్యాయంగా పిన్ని అని పిలవడం నేర్చుకున్నాడు ఆ పిలుపు ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించేది ఆమె ముఖం చూస్తుంటేనే తెలిసిపోతుంది టీ త్రాగటం పూర్తి చేసిన తర్వాత ఓ గంట అది ఇవి చదువుతూనో ఆ రోజు చెప్పాల్సిన పాఠం ప్రిపేర్ అవుతూనో గడిపేవాడు తొమ్మిదింటికి స్నానం అతని స్నానం పూర్తవుతూనే వేడివేడిగా భోజనం వడ్డించేవారు శాంతమ్మ గారు ఆప్యాయంగా ఆమె వడ్డిస్తుంటే తృప్తిగా భోంచేసేవాడు అతని భోజనం పూర్తయి గదిలోకి వచ్చిన ఓ పది నిమిషాల తర్వాత మిధుల బయటికి వచ్చేది వ్యానిటీ బ్యాగ్తో పచ్చని ఆ పచ్చిక ఎక్కడ నలిగిపోతుందో అన్నంత మృదువుగా అడుగులు వేస్తూ గేటు వరకు నడిచి గేటు తీసుకుని బయటకు వెళ్ళి తిరిగి గేటు మూసేందుకు వెనక్కు తిరిగేవి ఆ క్షణం ఆమె చూపులు అప్రయత్నంగా వీధి గది కిటికీ వంక తిరిగేవి క్షణ మాత్రం చూపులతో చిక్కుపడేవి మండుటెండలో వర్షం చిరుకులు పడినట్లు తీక్షణమైన విధుల చూపులతో జయంతు చూపులు చిక్కుకునేవి అంతే ఆమె గేటు విసురుగా వేసి చకచక అడుగులు వేస్తూ వెళ్ళి రిక్షాలో కూర్చుంటుంది తాపానికి అనుకోకుండా కురిసిన ఆ చిరుజుల్లు కురిసిన గుర్తు లేకుండా విగిరిపోయేది రోజంతటిలోనూ ఆ క్షణాలలో మాత్రమే అతడికి విధుల దర్శనం అవుతుంది ఇంటి వద్ద కాలేజీలో అడపాదడపా కనిపించగానే అనుకోకుండానే అతడి పెదవులపై విరిసిన మందహాసం ఆమె వాడి చూపులకు విరిగి తెల్లబడిపోయేది సాయంత్రం కాలేజీ అవర్స్ పూర్తవుతూనే కాలేజీ గ్రౌండ్స్లో బ్యాడ్మింటన్ ఆడి సాయంత్రం ఆరు గంటలకి ఇల్లు చేరే జయంతి జయంతి స్నానం భోజనం పూర్తి చేసి ఓ గంట రెండు గంటలు ఆ పుస్తకం ఈ పుస్తకం తిరిగేసి పది రూపులే ఎక్కేసేవాడు రాత్రి భోజన సమయాలలో తేలిగ్గా గారితో కబుర్లు చెప్తూ భోజనం చేసేందుకు ఓ గంట లాగించేసేవాడు జయంతి ఏ ఒక్కరోజు ఏ కార్యక్రమానికి అంతరాయం రాదు ఏ సెలవు రోజో తప్ప శాంతమ్మ గారితో కబుర్లు చెప్పని రోజు జయంతికి తోచదు ఆమె కూడా ఏదో పోగొట్టుకున్నట్లుగా మూడిగా ఉంటుంది అందుకే ఆ కార్యక్రమంలో మాత్రం తేడా రాదు ఒకే ఇంట్లో ఉంటున్నా అతనికి ఎప్పుడూ మిధుల కనిపించదు ఆమె గొంతు వినిపించదు ఆమె కార్యక్రమాల టైం టేబుల్ ఏమిటో అతనికి తెలియదు ఆమె శాంతమ్మ గారితో మాట్లాడగా కూడా అతను ఎప్పుడూ చూడలేదు మరి అంత గంభీరంగా ముభావంగా ఎలా ఉండగలదు కొలీగ్స్తో కూడా ఆమె అంతగా నవ్వుతూ తులుతున్నట్లుగా కనిపించదు మాట్లాడని మల్లె మొగ్గ తనకైతే కాసేపు ఎవరితో నన్ను మాట్లాడకుండా ఉంటే తోచదు పిన్నిగారి లేకపోతే అమ్మో తనకి ఇంట్లో పోదు తన పిచ్చి కాకపోతే అసలు పిన్నిగారు లేకపోతే తన ఇంట్లో ఎందుకుంటాడు నవ్వుకునేవాడు జయంత్ మీరు ఈ మధ్య లైబ్రరీకి రావడం లేదే చిరునవ్వుతో ప్రశ్నించాడు లైబ్రేరియన్ తనిచ్చిన పుస్తకాలు రిటర్న్ తీసుకుంటూ రావడానికి వీలు కుదరడం లేదండి అంతే అమిత చిరునవ్వుతో మీరు మీరు అతను ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోవడం గమనించింది అమిత ఆ విషయం తాను పట్టించుకోనట్లుగా తనకు కావలసిన బుక్స్ కోసం కేటలాగ్ త్రిప్పుతోంది అమిత గారు ఈ పుస్తకం చదివారా లేదండి చదవండి చాలా మంచి పుస్తకం ఆ పుస్తకం అందుకుంది అమిత అలాగే అతను మరికొన్ని మంచి బుక్స్ సెలెక్ట్ చేసి ఇచ్చాడు చాలా థ్యాంక్స్ అండి బుక్స్ లిస్ట్ రాసుకుంటూ అమిత మీరు ప్రతిరోజు ఒక్కసారి లైబ్రరీకి రాకూడదు అన్నాడు చిన్న స్వరంతో అతని స్వరం ఎప్పటిలా కాకుండా మందర స్థాయిలో విలక్షణంగా ఉంది ఆ స్వరంలో అభ్యర్థన ఉంది మార్తవం ఉంది అనురాగం ఉంది పుస్తకాలు తిప్పుతున్న అమిత చటుకున తల ఎత్తి చూసింది అతని స్వరంలాగానే అతని కళ్ళు కూడా వింతగా అనురాగంతో కూడిన మెరుపుతో మెరిసిపోతున్నాయి ఇద్దరు చూపులు కలుసుకున్నాయి ఏమిటి ఏమిటి మీరంటున్నది అన్నట్లు అయోమయంగా చూసింది అమిత మీరు మీరు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది పుస్తకాలు ఆమె చేతిలో పెడుతూ మందరస్వరాన అన్నాడతను అమిత గుండెలు ఒక్కసారి చల్లుమన్నాయి ఆ తర్వాత భయం వెన్నులో నుంచి గుండెల్లోకి పాకినట్లయింది తిరిగి చూడకుండా చకచకా అడుగులు వేసింది అతను అతను లైబ్రేరియన్ ఏమంటున్నాడు అతను కొంపతీసే రౌడీ కాదు కదా రౌడీలు ఇలాగే ముందుగా మెల్లగా అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటారు ఆ తర్వాత ప్రేమ అంటారు ప్రేమ పేరుతో సినిమాలకు షికార్లకు రమ్మంటారు అప్పటికే ప్రేమ మేకల్లో పడిన అమ్మాయి రానంటే అతనేం బాధపడతాడో నొచ్చుకుంటాడో అని చక్కా అతను రమ్మన్న చోటుకల్లా వెళుతుంది కొంచెం ముందుచూపు ఉన్న అమ్మాయి పెళ్లి కాకుండా నీ వెంట తిరగలేనని చెప్పిందో ఇంకే ఉంది వసుడియరను సుజాడి ఇయరను నా మీద నమ్మకం లేదా అంటూ జాలిగా ముఖం పెట్టి ఓ సినిమా డైలాగ్ వదిలేస్తారు అంతే ఆ అమ్మాయి ఆ జాలి ముఖం చూసి నీరు కారిపోతుంది కథ మామూలే అవసరం తీరిన తర్వాత అబ్బాయి ముఖం చాటు చేస్తాడు అమ్మాయి వెక్కి వెక్కి పడుతుంది తనకు అన్యాయం చేయొద్దంటూ ఇలాంటి కథల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం దుఃఖాంతమే అవుతూ ఉంటాయి ఆమె నువ్వు పొత్తిగా సినిగ్గా తయారవుతున్నావు హెచ్చరించింది మనసు అపే అతడు రౌడీలా లేడు కనీసం ఈ కాలపు కుర్రాడిలా షోకిల్లలా కూడా లేడు చదువు సంస్కారం ఉన్నవాడిలాగే కనిపిస్తున్నాడు మరి మరి ఆ రాత్రి చాలాసేపు అమితకు నిద్ర పట్టలేదు చిరునవ్వుతో నిండిన అతని ముఖము ఆప్యాయతతో నిండిన అతని పలకరింపు ఆమెను చాలాసేపు వెన్నాడాయి చాలా రాత్రి గడిచిన తర్వాత బలవంతంగా ఆలోచనలను కట్టిపెట్టి కళ్ళు మూసుకుంది జ్వరం తగ్గిందా పడింది అమిత బలహీనంగా నీరసంగా ఉన్న ఆమె శరీరంలో తొట్టుపాటు తనకు తనకు జ్వరం ఇతనికి ఎలా తెలుసు కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయిన అమిత వంక ప్రేమగా చూస్తూ కూర్చోండి చాలా బలహీనంగా ఉన్నారు అన్నాడు ఆత్మీయంగా మారుమాట చెప్పలేనట్లుగా కూర్చునిపోయింది ఆ రాత్రి అమితకు నిద్రపట్టలేదు ఆప్యాయమైన పిలుపుకు నోచుకొని ఆమె హృదయాన్ని ప్రతాప్ అనురాగం నిండిన పలకరింపు తట్టి పిలిచినట్టయింది బలహీనంగా ఉన్న శరీరాన్ని మనసు స్వాధీనం చేసుకునేందుకు జరిగే ప్రయత్నంలో సంఘర్షణ అమితకు వినయ్ జ్ఞాపకం వచ్చాడు కళ్ళల్లో నీడు తిరిగాయి అతను బ్రతికి ఉంటే తనిలా పరపురుషుడి గురించి ఆలోచించేదా భర్త లేనంత మాత్రాన ప్రతి స్త్రీ ఇలా పరపురుషుడి గురించి ఆలోచిస్తుందా తాను పాపం చేస్తోంది అమిత కళ్ళు వర్షించాయి భర్తతో గడిపిన ఒక్కొక్క క్షణమే గుర్తు తెచ్చుకుంటూ కళ్ళు నింపుకుంటూ మిగిలిన రాత్రి గడిపేసింది ఆదివారం ఉదయమే నీటుగా తయారయ్యి కాలేజీకి బయలుదేరుతున్న జయంతిని చూసి ఆశ్చర్యపోయారు శాంతమ్మ గారు ఆదివారం వచ్చిందంటే జయంత్ ఎనిమిదింటి వరకు పడక మీద నుంచి లేవడు లేచినా భోజనం అయ్యి వెంటనే మళ్ళీ పడకేస్తాడు లేకపోతే సోమరిగా మంచం మీద పడుకుని ఏదో చదువుకుంటాడు సాయంత్రం వరకు సాయంత్రం స్నానం చేసి అలా బజారు వేపెళ్తాడు వెళ్తాడు ఇది అతని ఆదివారపు దినచర్య ఇందులో పెద్దగా మార్పు ఉండదు ఈరోజు ఆదివారం అనే విషయం కూడా గుర్తులేదా అదే విషయాన్ని అడిగారు నవ్వుతూ ఈరోజు మా కాలేజీలో పెద్ద ప్రోగ్రాం ఉంది పిన్ని మిథు కూడా వస్తుందా తను ఇంకా తయారు కాలేదే అక్కర్లేదు పిన్ని ఇది ప్రైవేట్ ప్రోగ్రాం ఇష్టం ఉంటే వెళ్ళొచ్చో లేకపోతే లేదు అసలు ప్రోగ్రాం దేని గురించి కుతూహలంగా అడిగారు శాంతమ్మగారు మంత్రివర్యుడు మరో చోట నాయకుడు మరో ప్రాక్టీస్ పడిపోయిన డాక్టరు ఎప్పుడూ బిజీగా ఉంటూ పొట్టకూస్తే పొట్ట అక్షరం రాకపోయినా అనంతమైన ఉన్న ఓ కాంట్రాక్టరు ఇలా ఓ నలుగురు సంఘ సంస్కర్తలు పోగై ఈరోజు సంఘ సంస్కార దినంగా పాటిస్తున్నారు దానికోసమే ఈ హడావుడి ఇదంతా కేవలం పబ్లిసిటీ కేవలం తమ పేర్లను పేపర్లో చూసుకోవడానికి తప్ప మరేం లేదు పిన్ని అంతకంటే వీళ్ళు ఉద్ధరించేది మాత్రం ఏముంది జయా ఇంతకు వీళ్ళందరూ చెప్పేది దేని గురించో ఏముంది ఓ పది జంటల పేర్లు నమోదు చేసుకున్నారు వాళ్ళందరికీ సామూహికంగా ఒకే వేదిక మీద వర్ణాంతర మతాంతర వివాహాలు జరిపిస్తారట ఇది వాళ్ళ కార్యక్రమం దానితో పాటు వాళ్ళ ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా ఏకతాళి ఎగదాళిగా చెప్తున్న జయంతి వంక విచిత్రంగా చూశారు శాంతమ్మ గారు అది మంచిదేలే సంఘంలో కొంత కొంతగా మార్పు రావడం అవసరమే నాకు చెప్పక పిన్ని ఇవన్నీ కేవలం బూటకపు చేతులు అబద్ధపు ప్రచారాలను నువ్వు అనేది ఏమిటి చే నువ్వు అనేది ఏమిటి చేయా ఏముంది పిన్ని ఒక వంక కులము కులము అంటూ మనిషి మనుగడనే కులమయంగా చేసేస్తున్నారు మరొక వంక వర్ణరాహిత్యమైన సమాజాలను కావాలంటారు ఈ రెంటికి పొత్తే ఎక్కడ చెప్పు స్కూల్లో చేరేందుకు కులం స్కాలర్షిప్ శాంక్షన్ చేయడానికి కులం హాస్టల్లో సీటు కావాలంటే కులం బ్యాంకులో అప్పు కావాలంటే కులం ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలంటే కులం సర్వము కులమయం చేశారు మన నాయకులు వారి వారసులు కుల కులానికి ఒక సంఘం వైశ్య బ్యాంకు కమ్మ హాస్టలు బ్రాహ్మణ భోజన హోటలు బంజారా సంఘం రజిత సంఘం ఇదా వ్యవస్థ ఇదా మన పుణ్యభూమిని మన నాయకులు చేర్చిన తీరం మరిచిన తీరు పిన్ని నాకు అనుమానంగా ఉంది నాలుగు రోజులు పోతే హోటల్లో భోంచేసేందుకు సినిమా హాల్లో సినిమా చూసేందుకు పైపులో మంచినీళ్ళు తాగేందుకు కూడా కులద్రివీకరణ పత్రం తెమ్మంటారేమో అతని ఆవేశాన్ని చూసిన శాంతమ్మ గారు నవ్వేశారు నిజం పిన్ని నీకు నవ్వొస్తుంది కానీ నాకు ఈ వ్యవస్థను మన నాయకులు మన సమాజాన్ని నడిపిస్తున్న తీరును చూస్తుంటే కడుపు మండిపోతుంది ని నిమ్న జాతుల హాస్టల్ అట జాతులలో ఒకటి నిమ్న అయినప్పుడు దాని వెంటనే ఉన్నత కూడా ఉంటుంది కదా బలహీన వర్గాలకు సహాయం పేరిట ప్రభుత్వం కులతత్వాలను ప్రోత్సహిస్తోంది కేవలం ప్రోత్సహించడం మాత్రమే కాదు దానిని పెంచి పోషిస్తోంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ కులము ఈ కులము అంటూ కులాల పేరిట కాకపోతే ఆర్థికపరమైన వెనుకబడిన తనం ప్రాతిపదికగా సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు గత ముప్పై సంవత్సరాల కంటే కూడా ప్రజల్లో ఇప్పుడు కులతత్వం బాగా పెరిగిపోయిందని నిస్సందేహంగా చెప్పవచ్చు సర్లే టిఫిన్ చెందుగాన్రా అతని ధోరణి మళ్లించడానికి ప్రయత్నించారు శాంతమ్మగారు ఆలోచిస్తే అతని ఆవేశం ఆమెకు సబబుగానే తోస్తోంది ఒక వంక కులమత వర్గభేదాలు కూడా అంటూ ఉపన్యాసాలు చెప్తూ మరోవంక తమ కుటిన రాజకీయ ప్రయోజనాల కోసం కులతత్వాన్ని ముమ్మురగ్గా ప్రోత్సహిస్తున్నారు మన నాయకులు జయా ఇంతకు ఆ పెళ్లిళ్ల మాట ఏంటి ఏముంది పిన్ని ఒక్కో జంటకు రెండు వేలు ఆర్థిక సహాయం చేస్తామని ఆశ చూపించారు ఆ డబ్బు కోసం వేదిక మీద పెళ్లి తంతు పూర్తవుతూనే డబ్బు చేతిలో పడుతుంది చెరో చెయ్యి పని చేసుకు చెరో వెయ్యి పని చేసుకుని దంపతులు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఈ పెళ్లి బంధం వాళ్ళని ఏమీ బంధించదు బాధించదు ఇదంతా ఓ ఫార్స్ కోటి కోసం కోటి అంటారే అందులో ఇది ఒకటి అంటూ గమ్మత్తుగా జయంతి నవ్వేశాడు అయితే జయ వర్ణాంతర మతాంతర వితంతు వివాహాలు కట్నం లేని ఆదర్శవంతమైన పెళ్ళిళ్ళు ఇవన్నీ నీ దృష్టిలో పనికిరానివేనా పిన్ని నిజం చెప్పాలంటే ఆదర్శ కోసం చేసుకునే ఏ పెళ్ళైనా ఒట్టి ట్రాష్ మాత్రమే అతని మాటలు చాలా స్థిరంగా నిదానంగా గంభీరంగా అనడాన్ని బట్టి అవుతోంది అతను ఎంత ఖచ్చితంగా ఆ విషయాన్ని చెప్తోంది అర్థమవుతోంది జయంత్ మీ యువతరంలో హడావుడి ఏర్పాటం తప్ప ఉత్తమ ఆశయాలు వాటిని సాధించాలనే పట్టుదల తపన మాత్రం శూన్యం ఏమిటి పిన్ని మా మీద అంతటి అభాండం వేస్తున్నావు నవ్వేశాడు జయంత్ గారు గంభీరంగా అన్నారు అవును మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తున్నామనుకునేంతలోనే నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నారయ్యా ఇది యువత నడవాల్సిన పద్ధతి కాదు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే వలసిన యువత ఇంత పిరికిగా ఇంత సంకుచితంగా ఆశయరహితంగా చదించడం దేశాభివృద్ధి దృష్ట్యా ఆలోచించిన మాత్రం క్షేమం కాదు పిన్ని యువతరాన్ని నువ్వు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు యువతరాన్ని నడిపించవలసిన నాయకత్వానికి లేనిది మాకు ఉన్నది కేవలం సమస్య పరిష్కారానికి కావలసిన నిజమైన ఆవేశం మాత్రమే మేము సమస్యను సానుభూతితో అర్థం చేసుకుంటాం పరిష్కరించేందుకు నిజాయితీగా కృషి చేస్తాం అంతేకాని సమస్యకు మసిపూసి మారేడుకాయ చేసి ప్రక్కదారి పట్టించం అంతేకాదు ఆ సమస్య నుంచి మరో సమస్య పుట్టుకు వచ్చే ప్రయత్నం చేయం ఏమైనా ఉన్నతమైన ఆదర్శాలు లేని వాళ్ళు ఉన్నతంగా ఎలా ప్రవర్తించగలరు పిన్ని ఒక మాట చెప్పన అనేక రకాలైన ఉన్నత ఆదర్శాలకు మూట కట్టుకుని మూసే ఒక అసమర్థుడి కంటే ఒక గర్విష్ఠి అహంభావి కంటే కూడా ఏ ఆదర్శాలు లేని ఒక సామాన్యమైన మనిషి సంస్కారంగా ఉన్నతంగా ప్రవర్తించగలడు జయంత్ ఇది చెప్పు జీవితంలో అభము శుభము చూడకుండానే మూడువారిన వితంతువుల జీవితం మరి చిగుర్చే అవకాశమే ఉండకూడదా తప్పకుండా ఉండాలి పిన్ని కానీ నేను అనేది ఏమిటంటే ఆదర్శం కోసం అవసరం కోసం సంస్కారవంతుడిగా లభించే కీర్తి కోసం మాత్రం ఆ వివాహం చేసుకోకూడదు జాలిపడి అసలేకూడదు శాంతమ్మగారు అతను చెప్పేది ఆశ్చర్యంగా వింటోంది వర్ణాంతర వివాహం చేసుకున్నా మతాంతర వివాహం చేసుకున్నా వితంతు వివాహం చేసుకున్నా లేక చేసుకోవాలనుకున్నా స్త్రీకి పురుషునిపై పురుషునకు ఆ స్త్రీపై గాఢమైన ప్రేమానురాగాలు కలగాలి ప్రేమ ఆకర్షణ వ్యామోహం అనురాగం అభిమానం ఈ రకమైన అనుభూతులన్నీ వాళ్ళల్లో ముప్పిరి కొనాలి ఆ వ్యక్తి కోసం ఏ విలువలనైనా దృఢప్రాయంగా వదులుకోగలను పరులకు వదులుకోవాలి అనే తపన పెరగాలి అలాంటప్పుడే ఆ రకమైన వివాహాలు సాధ్యపడతాయి సఫలమవుతాయే తప్ప వేదికల మీద పేరు కోసం డబ్బు కోసం ఆదర్శం కోసం చేసుకునే వివాహాలు సఫలం కావు మామూలు వివాహాలలో కన్నా ఈ వివాహాలలో వధూవరులు ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటారు గంట గంటల తరబడి సాగుతున్న వారి చర్చ విని విని విసుగేసిన మిథుల తలుపు పట్టుకుని మరీ గదిలో కూర్చుంది చిరాకుగా చర్చ ముగించి కాలేజీకి బయలుదేరిన జయంత్ మనసులో కొన్ని నెలల క్రితం తండ్రితో జరిగిన సంభాషణ మెదిలింది వాకిట్లో జయంతిని చూస్తూనే అమ్మా అన్నయ్య వచ్చాడే అంటూ ఓ గావుకి అక లోపలికి విసిరి అన్నయ్య దగ్గరికి పరిగెత్తుకొచ్చింది సునీత వేములమ్మ గారు త్వర త్వరగా వాకిట్లోకి వచ్చింది లోపలికి వచ్చిన జయంత్ సూట్ కేస్ క్రింద పెట్టి కుర్చీలో కూర్చున్నాడు విశ్రాంతిగా జయా శాంతపీరుని చూశావా ఆతృతగా అడిగింది విమలమ్మ అదే తన మొదటి ప్రశ్నగా తల్లి తొందరకి అతనికి నవ్వొచ్చింది ఇంత ప్రేమలు గుండెల్లో దాచుకున్న వీళ్ళు ఇంతకాలం చూసుకోకుండా కలుసుకోకుండా వీడని ఏ శక్తి బంధించి ఉంచుతుందో ఆ శక్తి సంసారం అనే వ్యామోహమని అతనికి ఇంకా తెలియదు నిజంగా సంసారం అనేది ఒక రకమైన వ్యామోహమే తాము లేకపోతే ఈ సంసారం ఏమైపోతుందో అనే భయంతో తమను తాము బంధించుకుంటారు చాలామంది ఆడవాళ్ళు కానీ ఎవరు లేకపోయినా కాలం ఆగదు ఏదో గడిచిపోతూనే ఉంటుందనే విషయం వాళ్ళకి తెలిసినా ఆ క్షణంలో గుర్తుకు రాదు కొంతమందిలో ఈ రకమైన తాపత్రయం మరీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు మరీ సంసారం తాము తామే సంసారం అన్నట్లు బ్రతుకుతూ ఉంటారు కొందరు పుణ్యపురుషులు మాత్రం వీటన్నిటికీ అతీతంగా బాధ్యతారహితంగా సంసారాన్ని గాలికి వదిలేసి మరీ స్వేచ్ఛా విహారం చేస్తూ ఉంటారు ఏ సంసార బంధము వాళ్ళని బంధించి ఉంచలేదు మాట్లాడవేన్రా శాంతిని చూశావా ఆ చూశానమ్మా ఎలా ఉందిరా నేను గుర్తుపట్టిందా ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించింది విమలమ్మ ఎలా ఉందని చెప్పను అంత సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదు నిన్ను మరీ మరీ అడిగింది ఈసారి వచ్చేటప్పుడు నిన్ను తీసుకురమ్మంది నిన్ను గుర్తుపట్టితిరా మళ్ళీ అడిగింది లేదమ్మా నీ పేరు చెప్పాక చాలా సంతోషంగా మాట్లాడింది వాడింట్లో భోజనం చేసే వరకు పట్టుపట్టింది నిన్ను ఎప్పుడో చిన్నప్పుడు చూసింది ఎలా గుర్తుపడుతుందిలే ఇంతవరకు స్నేహితురాల్ని కలుసుకోవడంలో తల్లి అనుభవిస్తున్న సంబరాన్నంతా మౌనంగా భరించి సునీత మరి ఆగలేక అన్నయ్య ఇంతకు ఉద్యోగం సగతేవైంది ఆరిందాలా అడిగింది అన్నట్లు చెప్పడం మర్చిపోయాను నేను జాబ్కి సెలెక్ట్ అయ్యాను ఆర్డర్ కూడా ఇచ్చారు తల్లి ముఖం సంతోషంతో వికసించింది ఇక సునీత సంతోషం చెప్పనే అక్కర్లేదు అనయ్యా అనయ్యా నేను నీతో వస్తానురా నువ్వా దేనికి ఉద్యోగం నాక్కదా వచ్చింది అనయా అనయ్య నేను చదువుకుంటాన్రా సునీ అన్నయ్యకు మంచినీళ్ళు ఇచ్చేది ఏమైనా ఉందా ఎప్పుడు రాగాలేనా విసుక్కుంది విమలమ్మగారు అమ్మ ప్లీజ్ ఈ ఒక్కసారికి మంచి నీళ్ళు కాఫీ కూడా నువ్వే తెచ్చివ్వమ్మా నేను అన్నయ్యతో చాలా విషయాలు మాట్లాడాలి వద్దమ్మా నువ్వు వెళ్లకు ఈ రాక్షసి నన్ను పీడించుకు తింటుంది నవ్వుతూ అన్నాడు జయంత్ తనను రాక్షసి అన్నందుకు ఈసారి పట్టించుకోలేదు సుజనీత ఆమెకిప్పుడు అన్నయ్యతో బోలుడి వ్యవహారం ఉంది విమలమ్మ గారు కూతురుని తిడుతూ లోపలికి వెళ్ళిపోయింది జయంత్కు కాఫీ తెచ్చేందుకు పైకి తెట్టిన ఆమెకు ఆ అన్నా చెల్లెల అనుబంధం ఎంతో ముచ్చటగా ఉంటుంది సునీతది అల్లరి స్వభావం ఆమె తన గారాలు అవి తెలివితేటలు అన్నీ అన్నగారి ముందు ఒలకపోస్తుంది జయంత్ కూడా చెల్లెలంటే కొండంత ముద్దు ఆమె కోరికలు తీర్చడమే తన జయమా అన్నంత గారాభంగా చూస్తాడు చెల్లెలని అన్నయ్య అతని షర్టును గుంజుతూ గుణిసింది సునీత సునీ నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావురా ఇంటర్ అన్నయ్య బుద్ధిగా చెప్పింది సునీత మరొకప్పుడైతే ఏమీ చదవడం లేదన్నయ్య నీతో మాట్లాడుతున్నాను అనేది మరి ఇంటర్ చదివే ఆడపిల్లలు ఏడుస్తారా ఎక్కడైనా మగపిల్లలైతే ఏడుస్తారా ఈ ప్రశ్న సునీత స్వంతం కానీ సునీత ఇప్పుడు ప్రశ్నలు వేసే మూడ్లో లేదు అందుకే అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా కనీసం తను ప్రశ్న వేయకుండా అన్నయ్య అంది ఈసారి అతని చేయి పట్టుకుని గుంజుతూ ఏమిటి నేను వస్తాను ఎక్కడికి నీ దగ్గరికి నా దగ్గరే ఉన్నావుగా కాదు హైదరాబాదుకి ఎందుకు చదువుకుంటాను ఏ ఇక్కడ చదువుకుంటే చదువు రాదా ఇక్కడ కాలేజీ లేదా అన్నయ్య కాదు ఆన్సర్ టు ద పాయింట్ అన్నాడు వస్తుంది ఉంద ఉంది మరి అక్కడెందుకు ఏం చెప్పి అన్నయ్యను ఒప్పించాలి సునీత ఆలోచనలో పడిపోయింది హైదరాబాదులో చదువుకుంటే ఎంత బాగుంటుంది అక్కడ ఎంతమంది అమ్మాయిలో ఎన్ని ఫ్యాషన్సో ఇక్కడ బోడి జూనియర్ కాలేజీ అన్నయ్య చెప్తే తప్ప అమ్మ ఒప్పుకోదు ముందు అన్నయ్యని ఎలా ఒప్పించడం చెల్లెల్ని వదిలించుకుని తీరిగ్గా బూట్సు సాక్స్ టై విప్పుకుంటున్నాడు జయంత్ అతని పెదవులపై చిన్న మందహాసం చెల్లెలి అవస్థ చూసి సునీత అన్నయ్యను ఒప్పించే మార్గం కోసం సీరియస్గా ఆలోచనలో పడిపోయింది కాఫీ కప్పుతో బయటకు వచ్చిన విమలమ్మ గారు చెక్కిట చెయ్యి చేర్చుకుని ఆలోచనలో పడిపోయిన కూతుర్ని చిన్నగా నవ్వుకుంటున్న జయంతిని చూసి ఏమిటి దెయ్యం ఏమంటోంది అది చిన్నగా నవ్వుతూ హైదరాబాద్ వస్తుందట తల్లి చేతిలోని కాఫీ కప్పు చూసేటప్పటికీ సునీత మెదడులో మెరుపులాంటి ఆలోచన తలుక్కుమంది అంతే అన్నయ్యా అంటూ ఓ గావు కేక పెట్టింది సంతోషంతో ఉలిక్కి పడ్డాడు జయంత్ ఆ కేకకు అదే స్థితిలో ఉంది విమలమ్మ గారు ఆ ఉలికిపాటును ఆమె చేతిలోని కాఫీ కప్పు తొణికింది ఏమైందే దెయ్యంలా అలా గావు కేక వేస్తున్నావు కసురుకుంది విమలమ్మగారు అమ్మా దెయ్యం కేకలు వేయగా నువ్వెప్పుడైనా చూసావా దెయ్యం కేకలు వేయగా నువ్వెప్పుడైనా చూసావా విమలమ్మ గారికి నవ్వొచ్చింది ఇదిగో ఇప్పుడే చూస్తున్నాను ఇంతకు ఎందుకు అంతలా అరిచావు జయంత్ ప్రశ్నించాడు అన్నయ్య నీకు వంట చేతనవుతుందా సీరియస్గా అడిగింది సునీత తల్లి నీకు వండి పెట్టాలా ఆన్సర్ టు ద పాయింట్ అన్నారు నీకు వంట వచ్చా ఓకే ఓకే రాదు అమ్మా అన్నయ్యకి వంట రాదు అందుకే నేను వెళ్ళి అన్నయ్యతో ఉండి వండి పెడుతూ అక్కడే చదువుకుంటాను బ్రహ్మాండమైన తన పథకానికి సునీత ముఖం వెలిగిపోతుంది నా తల్లే అదా నీ ప్లాను నాకు నీ వంట తంట ఏమీ అక్కర్లేదు ఎంచక్క హోటల్లో తింటాను అమ్మా హోటల్ భోజనం ఆరోగ్యం చెడిపోతుంది కదూ అవును జయంత్ అదీ సమస్యే పోనీ చెల్లెల్ని తీసుకెళ్ళరాదు ఇద్దరూ అక్కడే ఉండొచ్చు సాలోచనగా అన్నారు విమలమ్మ చూసావా అన్నయ్య మన ప్లాన్ అన్నట్లు కాలు దగరేసింది సునీత అన్నమంక చూస్తూ ఈదయ్యవా నాతో నా సరే సరి ఇక నేను ఉద్యోగం చేసినట్లే నేను ఉద్యోగం అన్న మానేసి ఇంటి పట్టున ఉంటాను కానీ ఈ దెయ్యం నాతో వద్దు చెల్లెళ్ళు ఉడికిస్తూ అసలు సంగతి చెప్పాడు జయంత్ పిన్ని అలా అందా అనడం ఏమిటి చాలా గట్టిగా చెప్పింది గాలి తీసిన బెలూన్లా చప్పబడిపోయింది సునీత సంగతి విని అలాగే చెయ్యి జయ తనకు మనశ్శాంతిగా ఉంటుందంటే అంతకంటే మనం మాత్రం కా మనకు మాత్రం కావాల్సిందే ఉంది అమ్మా ఆర్తనాదం చేసింది సునీత చెల్లెని అనుకరిస్తూ అల్లరిగా కాలు ఎగరేశాడు జయంత్ సునీ నాలుగు రోజులు పోయాక నువ్వు నేను హైదరాబాద్ వెళ్ళి పిన్నిని చూసి నాలుగు రోజులు ఉండి వద్దాం కూతుర్ని శాంతింపజేసింది విమలమ్మ విమలమ్మగారు అన్నట్లు జయ అడగటం మర్చిపోయాను మిథులు అక్కడే ఉందా అక్కడే ఉందమ్మా ఏం చేస్తోంది నేను అపాయింట్ అయిన కాలేజీలోనే లెక్చరర్గా పనిచేస్తోందమ్మా దీర్ఘంగా నిట్టూర్చారు విమలమ్మ గారు లోపలికి వెళుతూ అన్నయ్యా హైదరాబాదులో ఏం చూసావు ఏం చూసేందుకు టైం ఎక్కడుందమ్మా ఇక అక్కడే ఉంటానుగా అన్నీ చూస్తాను చెల్లెల్ని ఊరించాడు హైదరాబాదు చాలా అందంగా ఉంటుందంట కదన్నయ్య ఉన్నట్లే ఉంది కనీసం చార్మినార్ అయినా చూడలేదా చార్మినార్ ఏమో కానీ ఒక మంచి వదిండి చూశాను నవ్వుతూ అన్నాడు జయంత్ సునీత ఒక్క క్షణం నోరు తెరిచింది ఆ వెంటనే అమ్మా అమ్మోయ్ అంటూ కావుగేకలు పెట్టబోయే చెల్లెలు నోరు గట్టిగా మూస్తూ మా అమ్మవు కదూ అప్పుడే అరవకు తర్వాత అమ్మకు నెమ్మదిగా చెప్తానుగా చెల్లడి ప్రతిమలాడుకున్నాడు జయంత్ ఆమె నోటి బీద నుంచి చెయ్యి తీయకుండానే అభయహస్తం ఇస్తున్నట్లుగా చేయి చూపించిన తర్వాతే ఆమె నోటి బోధ నుంచి చేయి తీశాడు ఇక తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టింది సునీత అన్నయ్యా అమ్మ ఏం చదువుకుంది ఎంఎస్సి అమ్మో ఆశ్చర్యంగా కళ్ళు రెపరెపలాడించింది సునీత ఏం పేరు మిథుల ఓకే పేరు బాగుంది సునీ నీకు మిథుల చాలా నచ్చుతుంది అవును నీకు ఒక్క రోజులోనే అమ్మాయి ఎలా పరిచయం అయింది ఎలాగో అయింది లేదు తెయ్యానికి అన్ని వివరాలు కావాలి చెప్పడానికి ఏదో ఫీల్ అయ్యి కసిరేశాడు జయంత్ అంతే అమ్మా అమ్మోయ్ కేక పెట్టేందుకు నోరు తెరిచింది సునీత నా తల్లి నోరు ముయ్యవే చెప్తా కదా అంటూ అంతా వివరంగా చెప్పాడు జయంత్ ఒక స్నేహితుడితో చెప్పుకున్నట్లు అంతా విని సాలోచనగా ముఖం పెట్టింది సునీత ఏమిటి ఏమయ్యింది ముఖం వెళ్ళిపోయింది అంతా బాగానే ఉంది కానీ అన్నయ్య దీనికి అమ్మ నాన్న ఒప్పుకుంటారంటావా అంది పెద్ద వ్యవహర్తల ఆ విషయ గురించే దీర్ఘాలోచనలో పడిపోయాడు జయంత్ సమాధానం చెప్పలేదు అవును నిన్ను ఉద్యోగం వెతుక్కోమంటూ పంపిస్తే అమ్మాయిని వెతుక్కుంటావా హాయ్ ఆరిందాల ముఖం పెట్టి గద్దెచ్చినట్లు అడిగింది సునీత చెల్లెలి అభినయానికి నవ్వు వచ్చిన జయంత్ నవ్వుతూ పొరపాటైపోయింది అంటూ చెంపలు వేసుకున్నాడు శాంతిచ్చింది సునీత అవును అన్నయ్య అమ్మాయి ఎలా ఉంటుంది కుతూహలంగా కళ్ళు వెడల్పు చేసుకుని అడిగింది సునీత రెండు కాళ్ళు రెండు చేతులు ముక్కు మొహం అచ్చం మనిషిలా ఉంటుంది సరేనా అమ్మా అమ్మోయ్ నోరు తెరిచింది సునీత ఆ చాలా అందంగా ఉంటుంది చంద్రబింబలా ఉంటుంది జాజిపూల మాలలా ఉంటుంది వెన్నెల ప్రోవులా ఉంటుంది మరీ మరీ మాటలు దొరక్క తలగొక్కున్నాడు జయంత్ అన్నయ్య అవస్థను చూసి నవ్వుకుంది సునీత అపాయ్ రామచంద్రయ్య గారు కబురు చేశారు భోజనాల వేళ కదిపాడు తండ్రి కొడుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగస్తుడయ్యాడు ఒక ఇంటి వాడిని కూడా చేస్తే కొంత బాధ్యత తీరుతుందని ఆయన తాపత్రయం రామచంద్రయ్య గారు ఎందుకు కబురు చేశారో ఏవని కబురు చేశారో జయంతికు తెలుసు అందుకే ఎందుకు ఏమిటి అని అడగలేదు నీకు తెలుసుగా వాళ్ళ అమ్మాయి పద్మ ఇంటర్ పాస్ అయింది చక్కగా మహాలక్ష్మిలా ఉంటుంది నువ్వు కావాలనుకుంటే నువ్వు అడిగినంత కట్నం కానుకలు ఇచ్చే స్తోమత కూడా ఉంది మంచినీళ్ళు త్రాగేందుకు ఆగారు కాంతయ్య గారు సునీత అన్నగారి వంక చూసి నవ్వింది ఎప్పుడొస్తామని రాయమంటావు నీ వీలును బట్టి చెప్తే అలాగని వాళ్లకు రాసి రాసేస్తాను వద్దునా అన్న వస్తున్నామని రాయకండి తల్లి తండ్రి కొంచెం ఆశ్చర్యపోయినట్లుగా చూశారు జయా మంచి సంబంధం నీ మనసులో ఎవరైనా ఉంటే తప్ప వదులుకోవలసిన సంబంధం కాదు చెప్పనయ్యా అన్నట్టు అన్నగారి వంక చూసింది సునీత తల్లి తండ్రి వింతగా చూశారు కొడుకు వంక వాళ్ళ చూపులు తప్పుకునేందుకు జయంత్ తల బాగా ఉంచుకున్నాడు జయా నీ మనసులో ఏవైనా ఉంటే చెప్పు నీ సంతోషమే మాకు ముఖ్యం తండ్రి మాటలు వింటున్న జయంత్కు ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి ఎంతమంది ఉంటారు ఇలాంటి తల్లిదండ్రులు చదువు సంజలు చెప్పించి ఉద్యోగస్తుని చేసి వివాహ విషయంలో అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి నీ ఆనందమే మాకు ముఖ్యం అనే తల్లిదండ్రులు ఎంతమంది కులమని మతమని ఆచారాలని అంతస్తులని సాంప్రదాయాలని కట్నాలని కానుకలని ఇలా యువతరం వాళ్లను అడుగడుగున సంఖ్యలు వేసేవాళ్లే తప్ప తమ తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునేందుకు నిజమైన స్వేచ్ఛను ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది కన్నాం పెంచాం చదువు సాములు చెప్పించాం ఇప్పుడు ఉద్యోగస్తుడు అయ్యావని ప్రేమ దోమ అంటూ వెర్రి వెర్రి కూతలు కుయ్యకు లక్షణంగా మేము చెప్పిన పిల్లమెళ్ళలో మూడు ముళ్ళు వెయ్యి అంటూ తమ అభిప్రాయాలను ఇష్టాలను పిల్లల మధ్య రుద్ధేవాళ్లే ఎక్కువ మంది తల్లి తండ్రి తమ జవాబును వినడానికి సిద్ధంగా ఉన్నట్లు నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నారు చెప్పాలి వాళ్ళు తనను తప్పకుండా ఆశీర్వదిస్తారు ఆ నమ్మకం తనకు ఉంది అమ్మా నేను మిధులను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కంచంలోకి చూస్తూ నెమ్మదిగా అన్నాడు జయంత్ విమలమ్మ గారు ఉలిక్కి పడ్డారు కాంతయ్య గారు మిథుల ఎవరు అన్నట్లు భార్య వంక చూశారు శా శాంత కోడలు మిథుల మిథులన అవునమ్మా విమలమ్మ మిథులను చూసింది అందచందాల్లో కానీ చదువు సంచల్లో కానీ గుణగుణాల్లో కానీ ఆ పిల్లను వంక పెట్టడానికి లేదు కానీ ఏదో బాధ ఆమె గుంతలో గురుగురలాడింది కాంతయ్య విమలమ్మ సాంప్రదాయాలు కట్టుబాట్లు అంటూ పిల్లలకు స్వేచ్ఛ లేకుండా పెంచలేదు ఇద్దరూ ఇరవయో శతాబ్ది తల్లిదండ్రులకే ఆదర్శప్రాయమైన దంపతులు విమలమ్మకు విధవా వివాహాల పట్ల విముఖత కూడా లేదు కానీ ఒకసారి పెళ్లి అయిన సాంసారిక సౌఖ్యాన్ని అనుభవించిన స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల తన కుమారుడి సౌఖ్యానికి కొంత కొరత ఏర్పడుతుందేమోనని ఆమె చింత శాంత కోడలు అన్న తరువాత ఆ పిల్ల ఎవరో కాంతయ్యకి అర్థమైంది ఆయన కూడా వెంటనే ఏమీ మాట్లాడలేకపోయారు తల్లిదండ్రుల మౌనం చూసిన జయంత్కు ఆ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక చెల్లి ముఖంలోకి చూశాడు పయన్ లేదులే అన్నట్లు సైగ చేసింది సునీత కాంతయ్య గారు మౌనంగా భోజనం పూర్తి చేసి బయటకు వెళ్ళిపోయారు ఆలోచించుకుంటూ తండ్రి అభిప్రాయం ఏమిటో అర్థం కాక ఆరాటంగా తల్లి వంక చూశాడు తల్లి కూడా ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లుగా వంట పాత్రలను అన్యమనస్కంగా సర్దుతోంది జయంత్ తల్లిదండ్రుల అంగీకారానికి అనంగీకారానికి మధ్య కొట్టిమిట్టాడుతూ భోజనం పూర్తి చేశాడు జయంత్ వరండాలో నుంచి తండ్రి కేక వింటూ గబగబా బయటకు వచ్చాడు బయట వరండాలో దీర్ఘాలోచనలో మునిగిపోయాడు కుర్చీలో కూర్చుని జయంత్ అలా కూర్చో జయంత్ తండ్రి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు జయంత్ ఒక్క రోజులోనే ఒక్క చూపుతోనే ఆ అమ్మాయిని అంతగాఢంగా ప్రేమించావా సూటిగా వచ్చిన తండ్రి ప్రశ్నకు జవాబు చెప్పలేనట్లుగా తల వంచుకున్నాడు ఆ తర్వాత మెల్లని స్వరంతో అన్నాడు లేదు నాన్న కేవలం అభిప్రాయం మాత్రమే ఏర్పరచుకున్నాను ఆ అమ్మాయి శాంతమ్మ ఒప్పుకున్నారా నేను వాళ్ళ అభిప్రాయం తెలుసుకోలేదు నాన్న ముందు మిమ్మల్ని సంప్రదించాలనుకున్నాను జయా ఆదర్శం కోసం కానీ అమ్మాయి మీద జాలితో కానీ ఈ వివాహం చేసుకోవాలనుకుంటున్నావా జయంత్ తల అడ్డంగా తిప్పాడు కాదు అన్నట్లుగా వివాహం విషయంలో ఆశయం కట్టే కూడా మనసు ముఖ్యం నాన్న ఆ అమ్మాయిని చూసి జాలి పడుతున్నాను ప్రేమిస్తున్నాను అనడం కట్టే ఆ అమ్మాయి నా కంటికి మనసుకు నచ్చింది అనడం బాగుంటుంది ఈ లోపుగా విమలమ్మ గారు సునీత కూడా అక్కడికి వచ్చి చేరారు జయా నువ్వు చదువుకున్నావు వ్యక్తుడవయ్యావు ఎలా నడిస్తే నువ్వు సంతోషపడుతూ నలుగురు నీ సంతోష పెట్టగలవో నీకు తెలుసు నీ సుఖాన్ని సంతోషాన్ని మాత్రమే మేము కోరుకుంటున్నాము నీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే సంస్కారం నీకుందనే నా నమ్మకం ఒక మాటలో చెప్పాలంటే నీ ఇష్టము నీ సంతోషమే మా ఇష్టం చెప్పడం పూర్తి చేసి సాభిప్రాయంగా భార్య వంక చూశారు ఆమె మౌనంగా తన అంగీకారాన్ని తెలియజేశారు ఆ ఇద్దరిది ఒకటే మాట ఆ మాట మనసున్నది మనుతున్నది మారుతున్న జీవవాహిని అర్థం చేసుకోగలది ఆదరించగలది ఆనందంతో తలమునకలైన జయంతకు ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు తన సంతోషాన్ని తన కృతజ్ఞతను కన్నవారికి ఎలా తెలియజేయాలో అర్థం కాలేదు వంగి తల్లిదండ్రుల పాదాలు తాకాలనిపించింది కౌగిలించుకుని ఎత్తి భుజాల మీద కూర్చోపెట్టుకోవాలనిపించింది ఇంకా ఏమో ఏమో అనిపించింది కానీ అనుకున్న వాటిలో ఏదీ చేయలేక ఏమీ చెప్పలేక లేచి లోపలికెడుతూ చెల్లెలి తల మీద ఓ మొట్టికాయ వేసి మరీ వెళ్ళాడు తన ఆనందాన్ని చూపించేందుకు అదే అనువైన స్థలంగా తోచింది అన్నగారి వెనకే పరిగెత్తికెళ్ళింది సునీత జయంతి ఇంట్లో ఉన్న కాసేపు అన్నగారిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండదు సునీత సునీ నాన్నగారు అలా ముభావంగా ఉంటే ఒప్పుకోరనుకున్న అనుకుని భయపడ్డానరా అన్నగారికి పడక ఏర్పాటు చేస్తూ సోదరా నాదో చిన్న సందేహం అన్నది నాటక పక్కీలో సందేహపక్షి నీకు రాని సందేహం ఏదైనా ఉంటే చెప్పు ఆ తల మీద జుట్టు ఎంత ఉందో ఆ తలలో అన్ని సందేహాలు ఉన్నాయి ఆహా మనలో మన మాట మరోలా అనుకోవద్దు నాన్నగారు నాకు ఇష్టం లేదు అని అన్నారే అనుకో అప్పుడు ఏం చేసేవాడివి మొద్దు నాన్నగారు అమ్మ నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరని నాకు తెలుసు థీమాగా అన్నాడు జయంత్ నో నో మై డియర్ బ్రదర్ ఆన్సర్ టు ద పాయింట్ ఇలాంటి గోడ మీద లాంటి జవాబులు కాదు నాకు కావలసింది నాన్నగారు వద్దంటే ఏం చేసేవాడివి అది మన ప్రశ్న ఒప్పించేవాడిని అంతగా అమ్మ నాన్న ఇష్టపడకపోతే నా ఆలోచన డ్రాప్ చేసుకునేవాడిని లాభం లేదు బ్రదర్ నువ్వు శ్రీరామచంద్రుడి పోర్షన్కు మాత్రమే పనికి వస్తావు కానీ కథానాయకుడుగా అంటే హీరోగా మాత్రం పనికిరావు గ్యారంటీగా చెల్లెని చిలిపితనానికి నవ్వుతూ హీరో అంటే ఎలా ఉంటాడే మొద్దు అంటూ నెత్తిర ఒక్క మొట్టు మొట్టాడు అప్పా తలగొక్కుంది సునీత హీరో ఎలా ఉంటాడు అన్నది కదా నీ ప్రశ్న చెబుతాను విను ఆరడుగుల అందగాడు చిలిపి నవ్వుల చిన్నవాడు ఒక్కడే పది మందినైనా సరే చిత్తు చేయగల మొనగాడు తనను ప్రేమించిన చిన్నదాన్ని తండ్రి కాదంటే నీ ఆస్తి వద్దు నువ్వు వద్దు నాకు ప్రేమే ముఖ్యం నాకు ప్రేమే జీవం ప్రేమే సర్వం ప్రేమే 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 జయంత్ చెవి పట్టుకుని మెలివేయడంతో కీ తక్కువైన గ్రామ్ఫోన్ రికార్డులా అరిచింది సునీత చెల్లెలు చెవి వదిలి పడక మీద వాలాడు జయంత్ అనయ్య అన్నయ్యని కుదుపుతూ సంగీతం మొదలుపెట్టింది సునీత అనయ్యా జయంతి చెవుల్లో వేళ్లు పెట్టుకుంటూ అమ్మా చూడు ఈ దెయ్యం నన్ను నిద్రపోనివ్వట్లేదు గట్టిగా కేక పెట్టాడు జయంత్ విమలమ్మ గారు అక్కడికి వచ్చేలోపుగా సునీత తప్పుకుంది ఆ తర్వాత జయంత్ విమలమ్మ గారు శాంతమ్మ గారి గురించి మిథురుని గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు ఆత్మీయంగా అబ్బా వదలండి చిరుకోపంతో గించుకుంది అమిత వదలను అమృతాన్ని దాచుకున్నావుగా నన్ను తాగని చిరిపిగా అంటూ పెదవులను అందుకున్నాడు వినయ్ తీయని బాధ బాధలో తీపి పంటి నొక్కుల నుంచి ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్న బాధలో నుంచి ఉద్భవించే ఆనందం శరీరానికి శరీరం అల్లుకుపోయిన ఒత్తిడిలో ఒరిపిడిలో ఉద్భవించే వేడిలో జనించే ఆనందం హృదయాలు కాంక్షించే అల్లికలో విరబూసిన ఆనందం ఇది అని చెప్పలేని ఆనందం ఊహలో అందుకోలేని మధురానుభవం అని చెవిలో గుసగుస కిరిగింతలు పెట్టే ఆ తియ్యని పిలుపుకు పల పులకరిత్తింది మనసు ఉక్కిరి పిక్కిరి అవుతూ ఊపిరి అందక గింజుకుంటూ మంచం మీద కొన్ని క్షణాలు యాతను అనుభవిస్తున్న భావనతో కళ్ళు తెరిచింది అమిత చుట్టూ కటిక చీకటి ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది ఉచ్వాస నిశ్వాసల వేగానికి శరీరం సన్నగా కంపిస్తోంది దాహంతో నాలుక పిడచుకట్టుకుపోయినట్లయింది ఇది అని చెప్పలేని ఉద్వేగంతో మనసు ఊగిపోతోంది తాను అనుభవించింది కళ అని తెలియడానికి కొంత వ్యవధి పట్టింది ఎంతటి మధురమైన స్వప్నం కలలోనై తినేం కాక ఎంతటి తీయని అనుభూతిని పొందగలిగింది అమిత కళ్ళు జలజలా వర్షించాయి వేదనాభరితమైన హృదయం అస్థిమితమైన వేదనకు గురి అయింది మధురమైన అనుభూతిని అందించిన స్వప్నం ఇలాలో కన్నీళ్లు కురిపించింది తనకు వచ్చిన స్వప్నం పూర్తిగా గుర్తుంది తనను గౌగిరిలోకి తీసుకునే వ్యక్తి ఒక్కలా లేరు తనను గౌగిరిలో బంధించి తన అధరాలను చుంబించిన వ్యక్తి తన భర్త వినై కానీ తన చెవులకు మధురోక్తుల సంగీతం వినిపించిన వ్యక్తి ప్రతాప్ ఇది ఇది ఎలా సంభవం తప్పు చేస్తున్నప్పటి న్యూనతాభావంతో ఆమె హృదయం కుచిచ్చుకుపోయింది తండ్రి గదిలో నుంచి చిన్నగా గుసగుసలు సన్నని నవ్వులు వినిపించడంతో అనుకోకుండా తల్లి మంచం వైపు చూసింది చీకటికి అలవాటు పడ్డ ఆమె కళ్ళు తల్లి మంచం ఖాళీగా ఉండటం గమనించాయి ఆమె హృదయంలో విచిత్రమైన స్పందన అలజడి గతంలోని మధుర స్మృతులు హృదయాన్ని తొలగి తొలుస్తుంటే కళ్ళు తొలు జలజలా తొలు వర్షించాయి ఆమె తప్పు తొల� కదూ నువ్వు కేడవకూడదు ఎవరో చెవిలో గుసగుసలాడినట్లయింది చిత్రంగా గొంతు భర్త స్వరంలా కాక ప్రతాప్ స్వరంలా ధ్వనించింది టకా టమంటూ తలుపు చప్పుడైంది టేబుల్ ముందు కూర్చుని రూట్స్ నవల చదువుకుంటున్న జయంత్ అలవాటుగా ఎస్ అని నాలుగు కరుచుకుని రాపిన్ని అన్నాడు పుస్తకం మూసి టేబుల్ మీద పెడుతూ అంతే సుడిగాలిలా దూసుకు వచ్చింది మిథుల ఓ మిథు మీరా జయంత్ కంగారుగా కుర్చీలో నుంచి లేచి తను కేవలం పనియన్ లొంగితో మాత్రమే ఉండటం గమనించి కబుక్కున దండం మీద వేలాడుతున్న టవల్ తీసి కప్పుకున్నాడు ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఐఆమ్ నాట్ మిథు మిథుల మిథుల కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి మితిమీరుడు తన ఆవేశం అదుపులో ఉంచుకునేందుకుగాను క్రింద పెదవిని కొరుక్కుంటూ రెండు క్షణాలు స్థిరంగా నిల్చుడిపోయింది మొదటిగా ఆమె విసురుడు చూసి కాస్త కంగారు పడ్డా తర్వాత తమాయించుకున్నాడు జయంత్ అతనికి విషయం అర్థమైంది రాబోయే తుఫాన్ ఎదుర్కొనేందుకు సిద్ధపడినట్లుగా అతని పెదవుల మీద మందహాసం లాస్యం చేసింది ఓ ఐఎమ్ సారీ మిథులా ఎంఎస్సి గారు ప్లీజ్ సిడౌన్ కొంటెగా నవ్వుతూ చేరి చూపించాడు జయంత్ అగ్నికి వాయువు తోడైనట్లు అసలే మండిపడుతున్న మిథుల హృదయం అతని ఈ కొంటె తల తనపు కొవ్వింపుతో మరింత రెచ్చిపోయింది నాజూకుగా ఉన్న ఆమె శరీరం ఆవేశంతో మెల్లగా కంపిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగానికి తట్టుకోలేనట్లుగా ఉంది మిథుల పిడికిటిలో ఓ నీలం రంగు కవరు నలిగిపోతోంది అసహాయంగా పాపం నోరు లేని దాన్ని అంతలా హింస పెట్టకూడదు అన్నాడు అల్లరిగా నవ్వుతూ మిస్టర్ మిస్టర్ జయంత్ ఎంకామ్ అందించాడు మిస్టర్ అసలు మీ ఉద్దేశం ఏమిటి తీక్షణంగా అడిగింది అతను పేరును తన నోటితో పలికేందుకు కూడా ఇష్టం లేనట్టుగా సదుద్దేశమే నా ఉద్దేశం ఏదో అందులో స్పష్టంగా ఉంది మీరు కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే మీకు ఆ విషయం బోధపడి ఉండేది ఇంకా ఆమెను ఆటలు పట్టించడం ఇష్టం లేక ప్రశాంతంగా నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు జయంత్ ఇట్ అసహనంగా అరిచింది మిథుల మిథుల మీరు ఇలా కూర్చుని ప్రశాంతంగా వింటానంటే మీతో కొంచెం మాట్లాడాలి అతని గొంతులో ఎప్పటి కొంటెతనం అల్లరితనం స్థానే అభ్యర్థన ఉంది ఆర్ద్రత ఉంది అక్కర్లేదు ప్రశాంతంగా కూర్చొని మీతో కబుర్లు చెప్పడానికి రాలేదు నేను మరి ఆమె విసుగు చూస్తున్న అతనిలో తిరిగి మెల్లమెల్లగా కొంటితనం ప్రవేశించింది ఈ విషయంలో మీ జవాబు ఏమిటది మాత్రమే నాకు కావలసింది తన చేతుల్లో ఉండ చుట్టుకుపోయిన నీలం రఘు కవరు అతని ముందు విసురుతూ చురుగ్గా అడిగింది మిథుల అరుణిమను పులుముకున్న కనుదోయి కోపంతో అదురుతున్న పెదవులు ఆవేశాన్ని విసురుతూ చూపుతున్న ఆ శరీర భంగిబా చూస్తున్న జయంతుకు సపత్నుల మధ్య తనను అవమానించిన కృష్ణుని ఒంటరిగా నిలదీస్తున్న సత్య గుర్తుకు వచ్చింది పత్రికల్లో వచ్చే అందమైన అమ్మాయి బొమ్మల కావ్య నాయకల అపురూపంగా ఉన్న మిథులను చూస్తూ ప్రస్తుతం మరిచిపోయినట్లుగా మౌనంగా ఉండిపోయాడు జయంత్ చూడండి మర్యాదస్తులైన ఇంటి ఆడపిల్లలను మీరిలా ప్రేమలేఖలు రాయడం సభ్యత అనిపించుకోదు మనిషికి చదువుతో పాటు సంస్కారం కూడా అవసరం వచ్చినంత విసురుగానూ వెళ్ళిపోయింది మిథుల ఆమె అన్న చివిరి మాటలు మొహాన ఈడ్చికొట్టినట్లుగా అనిపించే జయంత్కు తేరుకోలేనట్లు అలాగే ఉండిపోయాడు కొన్ని క్షణాలు అదురుతోన్న అధరాలతో కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ మిధుల ఇంకా అక్కడే నించున్నట్లుగా అనుభూతి చెందాడు అతని ఊహల్లో నీ ఆలోచన మరింత బలపడింది శాంతమ్మగారు టీ కప్పుతో వచ్చి పలకరించే వరకు అతను తేరుకోలేదు శాంతమ్మగారు చల్లగా నవ్వారు ఆటలాడుకుంటూ పడిపోయిన పసివాడిని చూసి నవ్వుతూ ఓదార్పుగా దగ్గరగా తీసుకున్నట్లు ఉందా నవ్వు జయంతి క్షణం సిగ్గుపడిపోయాడు జయంతితో కబుర్లు చెప్పి లోపలికి వచ్చిన శాంతమ్మగారు మంచానికి అడ్డంగా దిండులో తలదూర్చి పడుకున్న మిథులను చూస్తూ ఓ క్షణం ఆగి మిథు ఇంకా అలా పడుకున్నావే కాలేజీకి టైం కావడంలా అన్నారు ఆమె తల మీద చెయ్యి వేస్తూ అప్పే ఏం లేదు లేచి కూర్చుంది మిథుల ఆమె ఎర్రబడ్డ కళ్ళను చూస్తూ మనసులోనే నిట్టూర్చారు శాంతమ్మగారు మిథు అలా ఉన్నావే పొడవైన మిథుల జడను పాయలుగా విప్పుతూ యథాలాపంగా ప్రశ్నించినట్టుగా ప్రశ్నించారు శాంతమ్మగారు పెదవి కొరుక్కుంటూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది మిథుల జయంత్ శాంతమ్మ గారి ప్రాణ స్నేహితురాలి కొడుకు మిథులకి తెలుసు ఆ విషయం అంతకంటే కూడా అతనంటే ఆమెకు ఎంతో మంచి అభిప్రాయం ఉందని అతని పట్ల ఆమెకు అంతలేని ఆపేక్ష అని కూడా తెలుసు అందుకే అతని ఇలా అంటూ కంప్లైంట్ చేసేందుకు డెలికేట్ ఫీల్ అయింది తనలో తాను అనుకున్నట్లు నెమ్మదిగా అంది ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు మంచివాళ్ళుగా ఉంటూనే వెకిలి వేషాలు వేస్తారు ఏం జరిగింది శాంతమ్మ గారు అడుగుతుందేమో జరిగింది చెప్పేసి వీలైతే అతనికి ఉద్వాసన చెప్పేయాల్సిందే అని ఆవేశపడింది శాంతమ్మ గారు మిథుల జుట్టు శ్రద్ధగా చిక్కులు తీస్తూ మౌనంగా ఉండిపోయారు తనంత తానుగా ఇది జరిగింది అంటూ చెప్పలేని మిథుల మనసులోనే నిట్టూర్చింది కాలేజీ కాంపౌండ్లోకి అడుగు పెడుతూ తన వంకే చూస్తూ స్కూటర్ స్టాండ్ వేస్తున్న జయంతిని చూస్తూనే విసురుగా తల తిప్పుకుంది మిథుల ఐదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తుతో ఎత్తుని మించిన ఎత్తుకు తగిన శరీర సౌష్టవంతో అమరినట్లున్న కనుముక్కు తీరుతో జోకా మల్లి నాజూగా ఉంది మిథుల పాలనురగ వంటి తెల్లని చీరలో ఉల్లిపొర కాగితంలో చుట్టిన మేరిమి బంగారంలా మెరిసిపోతోంది చెవులకు ముత్యాల దిత్తులు మెడలో ఒంటిపేట బంగారు కొలుసు ఒక చేతికి రెండు ముత్యాల గాజులు మరో చేతికి వాచి ఇది మిథుల అలంకారం మిథుల అలంకరణ అంతటి సామాన్యమైన అలంకరణలో కూడా అంతగా ఆకర్షిస్తున్న మిథుల వంక ఆమె విముఖతను కూడా పట్టించుకోకుండా తదేకంగా చూస్తూ ఉండిపోయాడు గమనించిన మిథుల చిచి మనిషికి పొత్తిగా సభ్యతలు తెలియనట్టుంది కసిగా తిట్టుకుంటూ విసురుగా నడిచింది అతను అలా తన వంక చూడటం ఎవరైనా గమనిస్తే ఇంకేవైనా ఉందా ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు ప్యూన్ వచ్చి చెప్పడంతో క్లాస్ క్యాన్సిల్ చేసుకుని ప్రిన్సిపాల్ గారు కూ రూమ్లోకి అడుగుపెట్టిన మిథుల అప్పటికే అప్పటికి అప్పటికే అక్కడ కూర్చున్న వారితో మాట్లాడుతున్న జయత్తులు చూస్తూనే సర్పద్రస్తులా ఆగిపోయింది ఈ రకమైన కఠినత్వంతో ఒక రకమైన కఠినత్వంతో ముఖం జేవరించింది మిథిలా కమాన్ టేక్ యువర్ సీట్ ప్రిన్సిపాల్ గారు సాధారణంగా ఆహ్వానించడంతో తప్పనిసరిగా వెళ్ళి కూర్చుంది మిదిలా మన కాలేజీ యానివర్సరీ చాలా దగ్గరలోకి వచ్చింది ఈసారి ఫంక్షన్కు ఎడ్యుకేషన్ మినిస్టర్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఆహ్వానించాలనే ప్రపోజల్ ఏర్పాట్లన్నీ గొప్పగా ఉండాలి మీరు మీ నుంచి మీరు ఏదైనా ఓ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాం కండక్ట్ చేయగలరా చిరునవ్వు ముఖంతో సున్నితంగా అభ్యర్థించారు మేడం గారు అదే ఆవిడగారిలో ఉన్న ప్రత్యేకత ఎవరిని ఎలాంటి ఒత్తిడి చేయకుండానే సున్నితంగా నొప్పించకుండా అధ్యాపకుల నుంచి తమకు కావలసిన పనిని తీసుకుంటారు అలాగే విద్యార్థుల్లో క్రమశిక్షణను కూడా ఓ కంట కనిపెడుతూ మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నారు మౌనం అర్థి అర్థాంగీకార సూచనగా మిథుల మౌనం వహించింది ఓకే థ్యాంక్ యూ మిథుల మీ ప్రోగ్రాంకు కావలసిన సహాయం మిస్టర్ జయంత్ అందిస్తాడు ఏమంటారు మిస్టర్ జయంత్ మేడం గారు జయంత్ ముఖంలోకి ప్రసన్నంగా చూశారు జయంత్ ప్రతిగా చిరునవ్వు నవ్వాడు అప్పటికే మిథుల ముఖం కోపంతో జీవరించటం ఇద్దరిలో ఏ ఒక్కరూ గమనించలేదు అలా గమనించి ఉంటే జయంత్ నోరు విప్పి నోరు విప్పే సాహసం చేయలేకపోయేవాడు మిథులు గారు కావాలనుకుంటే తప్పకుండా నా సహాయం ఉంటుంది మేడం అన్నాడు నవ్వుతూనే ఆడపిల్లలను సమ్మోహనపరిచే రూపం జయంత్ది అల్లరి పిల్లలు అప్పటికే జయంత్కు ఆరడుగుల అందగాడు అని పేరు పెట్టేశారు అల్లరిగా ప్రత్యేకంగా అతని చిరునవ్వు అతని అందానికి ఓ ప్రత్యేకతనిచ్చే ఆకర్షణ అతని అందాన్ని చూసి టెంప్ట్ అయిన ఆడపిల్లలు ఇతన్ని ఎంతగా ఆరాధిస్తారో తెలియనిదేమీ కాదు బిధులకు అతని చిరునవ్వు చూస్తున్న బిధులకు హృదయం భగ్గున మండిపోయినట్లయింది క్షమించండి మేడం నేను చేయగలిగింది ఏవైనా ఉంటే అది నేను స్వయంగానే చేస్తాను నాకెవరి సహాయము సలహాలు అక్కర్లేదు సభ్యత హద్దును దాటి విసురుగా చెప్తున్న మిథుల వంక అయోమయంగా చూశారు ప్రిన్సిపాల్ గారు క్షణం ముఖం మాత్రం జయంత్కి న్లానమైంది ఆ వెంటనే పొంగిర కోపంతో ముఖం జేవరించింది మిథుల మాటలు ఇంకా పూర్తి కాకముందే ఎక్స్క్యూజ్ మీ మేడం అంటూ విసురుగా బయటికి నడిచాడు అతను వెళ్ళిన వైపు మిథుల వైపు మార్చి మార్చి చూసిన ప్రిన్సిపాల్ గారు రెండు క్షణాల తర్వాత మిథుల మీరు చాలా పొరపడుతున్నారు హీఈస్ ఎ జెంటిల్ మ్యాన్ ప్రిన్సిపాల్ గారి చూపులతోనే తన తప్పును గుర్తించిన మిథుల తల వంచుకుని శూన్యాన్ని చూస్తూ కూర్చుంది ఈ మధ్య ఏమైంది తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతుందేంటి ప్రిన్సిపాల్ గారి ముందు అతన్ని అలా అవమానించకుండా ఉండాల్సింది ఆమె గారు ఏమనుకుని అనుకుంది పదే పదే మిథుల మౌనంతో ప్రిన్సిపాల్ గారు మరి ఆ టాపిక్ ఎత్తకుండా యూనివర్సిటీలో ఆమె చేయవలసిన మరికొన్ని అంశాలను గురించి మాట్లాడి పంపించారు అన్యమనస్కంగా వింటున్న మిథుల జీవుడ అన్నట్లు బయటపడింది సంధ్య వేళ మల్లెలు జాజులు విరబూసి మత్తైన పరిమళాలు వెదజల్లే వేళ అప్పుడప్పుడే పరుచుకుంటున్న తెలివెన్నెల వాతావరణం మత్తుగా హాయిగా ఉంది తలంటుకున్న జుట్టు ఆరబెట్టుకుంటూ అమిత రాసిన ఉత్తరం చదువుకుంటోంది మిథుల శాంతమ్మ గారు గుడికి వెళ్ళడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది మిథు మై స్వీటీ ఎలా ఉన్నావు ఇక నేను ఎలా ఉన్నానో చెప్పనా పరిస్థితులన్నీ మామూలుగానే ఉన్నా కొంచెం వెరైటీ ఉంది ఎప్పుడెప్పుడు నీతో చెబుదామా అని ఉంది ఉత్తరంలో రాసే విషయం కాదు అన్నట్లు మీ ఆరడుగుల అందగాడు ఏమంటున్నాడు ఏవైనా అనే వరకు కూడానా నిన్ను చూస్తూనే బెదిరిపోయి ఉండాలి అవునా మిథు పాపం ఆ యంగ్ మ్యాన్ని మరీ అంతలా బెదరగొట్టకు పూర్ఫెలో బెదిరిపోగలడు పిన్నిగారు ఎలా ఉన్నారు ఆమెకు నా నమస్కారాలు అందించు బాయ్ యువర్స్ అమి చదువుతున్న మిధుల పెదవుల మీద చిరుమందహాసం ఆమె అరబోడ్పు కన్నుల ముందు అల్లరి మాటలతో చలాకీగా చురుకుగా తిరిగే అమిత కనిపించింది నవ్వుతూ అమిత ఉత్సాహంగా ఎలా ఉండగలదు ఎంత ప్రయత్నించినా అది తనకు సాధ్యం కావడం లేదు ప్రపంచంలో దుఃఖమంతా తనే భరిస్తున్నట్లుగా ఎందుకు తరింతగా కుంగిపోతోంది ఎంతకాలం తరిలా దుఃఖపడుతూ బాధపడుతూ జీవితాన్ని భరించగలదు ప్రపంచంలో తానొక్కతే కాదుగా దుఃఖజీవి ఈ దుఃఖమయ్య జీవితంలోనే ఆనందం పొందాలని తను ఇది ఎటువంటి సైకాలజీ కుర్చీలో చేరగిలపడి ఆలోచనలో మునిగిపోయింది తడి పొడిగా ఉన్న జుట్టు నుదురు భుజాలు కప్పేస్తూ శ్రావణ మేఘంగా నిండుగా నల్లగా వీపంతా పరుచుకుంది తలుపు తీసుకుని లోపలికి వచ్చిన జయంత్ మంత్రించినట్లు ఆగిపోయాడు అపురూపమైన శిల్పాన్ని చూస్తున్నప్పటి అనుభూతిలో అతని కళ్ళు నిశ్చలంగా నిలిచిపోయాయి కదిలితే కడురెప్ప వాల్చితే ఆ అందమైన దృశ్యం క కదిలిపోతుందేమోనన్న ఆరాధనాభావంతో చూస్తూ ఉండిపోయాడు గుమ్మం దగ్గరే ఆగిపోయి కలలో నుంచి బేలుకున్నట్లుగా కళ్ళు తెరిచిన మిథుల ఎదురుగా జయంతిని చూసి బిత్తరపోయింది చేతులు మడిచి కట్టుకుని కోడకి ఆనుకుని నిశ్చలంగా చూస్తున్న జయంతిని చూసి కంగారు పడుతూ లేచి రెండడుగులు వెనక్కి వేసింది భయంగా కల చెదిరిపోయి వాస్తవంలోకి వచ్చినట్టుగా జయంతుకు ఈ లోకంలోకి వచ్చాడు ఆమె కళ్ళల్లోని భయం కంగారు అతన్ని వెన్ను తట్టి మేల్కొల్పనట్లయింది క్షణాల మీద అతని కళ్ళు తీక్షణ సంతరించుకున్నాయి అతని వంకే చూస్తున్న మిథుల అతని కళ్ళల్లోని తీక్షణతను గుర్తించి భయపడిపోయింది ఆ చూపులు ఆమెకు క్రొత్తగా ఉన్నాయి ఇంత క్రితం ఎప్పుడు అలా చూసి ఉండని మిథులలో కంగారు భయం ఎక్కువయ్యాయి అతని పెదవులు ఎప్పుడూ కొంటెగా అల్లరిగా శాంతిగా చిరునవ్వులు చిలికిస్తూ ఉండటం మాత్రమే చూసింది కానీ ఇలా ఇలా ఆమెకి ఈ మూర్తి క్రొత్త ఉదయం ప్రిన్సిపాల్ గారి ముందు తాను చేసిన అవమానం గుర్తుకు వచ్చి భయంతో మరింత వణికిపోయింది ఇంట్లో తానొక్కతే ఉన్నానని గుర్తుకు వచ్చేసరికి మిథుల నోరు ఎండిపోయి నాలుక పిడచకట్టినట్లయింది అత్తయ్య లేరు అంది చివరికి గొంతు పెగుల్చుకుని సమాధానంగా చిన్నగా నవ్వాడు జయంత్ ఆ విషయం తెలిసి వచ్చాను సుమా అన్నట్లుంది అతని నవ్వు చుట్టూ శూన్య ప్రదేశం ఏర్పడగా పీల్చుకునేందుకు ప్రాణవాయువు అందనట్లుగా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది మిథుల పిలిస్తే పలికే దిక్కు లేక విసిరివేసినట్లుగా దూరంగా ఉన్న ఆ ఇంటి మీద మొట్టమొదటిసారిగా కోపం తెచ్చుకుంది మిథుల మాట పలుకు లేకుండా షాక్ తిన్నట్లుగా భయంతో బిగుసుకుపోయిన మిథులను చూస్తూనే అతని పెదవుల మీద కొంటె చిరునవ్వు మెరిసింది మిథుల కళ్ళల్లో కోపమే కాదు భయం కూడా ఎంత హృద్యంగా ఉంది ఇంతవరకు మేకపోతు గాంభీర్యంతో తనను హడలు కొడుతున్న ఆ అమ్మాయిని ఒక పట్టు పట్టాలనే అల్లరి ఆలోచన ఒకటి మనసులో మెదిలింది అంతే చొరవగా ఒక కుర్చీ లాక్కును కూర్చుంటూ తాపీగా సిగరెట్ వెలిగించి విలాసంగా పొగ వదులుతూ గుట్లప్పగించి చూస్తున్న మిథుల వంక చూస్తూ ప్లీజ్ బీ సీటెడ్ మిథుడియర్ అన్నాడు కొంటెగా నవ్వుతూ సిగరెట్ పొగలో ఉక్కిరి బిక్కిరి అయిన మిథుల తేరుకునేందుకు కొన్ని క్షణాలు పట్టింది ఊపిరి బిగపట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మీరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంది కొంత భయము కొంత కోపము నిస్సహాయత కలిసిన ఆమె స్వరం విచిత్రంగా కంపించింది జయంత్ ఫక్కున నవ్వాడు అలా నవ్వుతూనే మీ సంగతి తేల్చుకుందామని అన్నాడు అంటే అయోమయంగా ప్రశ్నించింది మిథుల అంటేనా జయంత్ నవ్వి అంటే నన్ను ప్రిన్సిపాల్ గారి ముందు అవమానపరిచే అధికారం మీకు ఎవరిచ్చారో తెలుసుకోవాలని ఆ పైన మీ అహంకారానికి తగిన శిక్ష వేయాలని అర్థమైందా అన్నాడు తీక్షణంగా చూస్తూ కళ్ళల్లో కోపం పెదవుల మీద చిత్రమైన చిరునవ్వు వింతగా చూస్తోంది మిథుల సినిమాల్లో విలన్లు ఇలాగే కోపంగా ఉండి కూడా నవ్వుతూనే ఉంటారు అయోమయంగా గుట్లప్పగించి చూస్తూ ఉండిపోయిన ఆమె వంక కఠినంగా చూస్తూ ఇప్పుడు చెప్పండి ఉదయం మీ ప్రవర్తనకు అర్థమేమిటో ఆ అన్నట్లు ముందు ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీ చూపుతూ మిథుల భయంగా భయం స్వాధీనంకు రాలేదు అతని ముందు కూర్చోడానికి కూడా భయపడినట్లుగా నిలుచుల దగ్గర నుండి అంగుళం కూడా కదలలేదు నాకు తెలుసు మీకు అహంకారం ఎక్కువ కూర్చుంటారా లేక నన్ను కూర్చో పెట్టమంటారా ఇప్పుడు నేనేమి మాట్లాడినా ఏం చేసినా నీకు దిక్కెవరు అన్నట్లుగా ఉన్నాయి అతని మాటలు హావభావాలు చురుక్కని చూసింది మిథుల అంత క్రితం ఆమెలో ఉన్న భయం స్థానే కోపం కసి క్రమంగా రాజుకుంటున్నాయి ఉక్రోషం పొంగి కళ్ళల్లో నుంచి బయటికి దూకింది విసవిస రెండు అడుగులు వేసి అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంది క్రమంగా ఆమెలో వస్తున్న మార్పులు గమనిస్తున్న జయంత్ చిత్విలాసంగా నవ్వుతూ గుడ్ గర్ల్ అంటూ మెచ్చుకుంటూ ఇహ ఇప్పుడు చెప్పండి అన్నాడు ఈ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో ఎలా అతన్ని వదిలించుకోవాలో ఒంటరిగా అతనితో ఈ గదిలో ఇంకెంతసేపు గడపాలో క్షణక్షణానికి మారుతున్న అతని మూడ్స్ ఏమిటో అర్థం కాక ఆలోచిస్తూ సతమతమైపోతోంది మిథుల హృదయం జవాబు చెప్పాలన్నట్లు కఠినంగా చూస్తున్నారు ఏదో ఒకటి చెప్పక తప్పదు నాకు నాకు మీరంటే కోపం అసహ్యం నిజం చెబితే ప్రమాదం అని తెలిసే అబద్ధం రాని పసివాళ్ళు నిజమే చెప్పినట్లుగా ఉంది ఆమె ధోరణి జయంత్ భృగుటి ముడిపడింది మిథుల దానిని గురించి అంత కటువుగా కఠినంగా మాట్లాడటం అతను భరించలేకపోయాడు కోపం అవమానం అంతకు మించిన బాధను బలవంతంగా ఆపుకుంటున్నట్లుగా బరువుగా శ్వాస వదులుతున్నాడు తనను తాను స్థిమితపరుచుకునేందుకు అతనికి కొన్ని క్షణాలు పట్టింది ఆ ఎందుకు కోపం మిమ్మల్ని మనసారా ప్రేమించి ఆరాధించి పెళ్లాడతానని చెప్పినందుకేనా కోపం ఆ విషయం ముఖాముఖంగా మీతో చెప్పేందుకు మీరు అవకాశం ఇవ్వకపోతే లెటర్ రాయడమేనా నేను చేసిన నేను అందుకేనా మీకు కోపం లేక కొందరిలా ఆకర్షించి ప్రేమించినట్లు నటించి మోసం చేయనందుకేనా మీకు అసహ్యం అయినా మీకు ఇష్టం లేకపోతే లేదని సూటిగా చెప్పాలి అంతేగాని పరాయి వాళ్ళ మీద అసహ్యం పెంచుకుని వాళ్ళను ఇతరుల ముందు అవమానించే హక్కు మీకే ఉంది ఉదయం సభ్యతా సంస్కారం అంటూ ఏవేవో చెప్పారే మీ దృష్టిలో చేసిన పని సభ్యంగా ఉందా సంస్కారం అంటే ఇదేనా ఒక్కొక్క మాటే సూటిగా అడిగాడు జయంత్ అతడు తన ముఖంలో కదలాడే నీలి నీడను దాచుకునే ప్రయత్నంలో రుమాలు పెట్టి గట్టిగా ముఖం దుడుచుకుంది రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నించా ప్రయత్నించాడు ప్రేమించారా పెళ్లి చేసుకుంటారా నా గురించి మీకేం తెలుసని ప్రేమించారు మిథుల కళ్ళల్లో ఎగతాళి తొంగి చూసింది కాంతివంతమైన చిరునవ్వు ఎర్రని లేత పెదవులపై తలుకు నీరుతోంది జయంత్ మిథుల ఎగతాళిని పట్టించుకోనట్లుగా నిర్మలంగా నవ్వాడు మిథుల మీరు చాలా తెలివైన వారనే అహంకారం మీ గురించి నాకు అంతా తెలుసు చదువు ఉంది సంస్కారం ఉంది అన్నింటినీ మించి నన్ను అలరించే అందాల రూపం ఉంది ఇవి చాలావా మిమ్మల్ని ప్రేమించేందుకు చివరి మాటలు అంటుండగా జయంత్ కనుపాపల్లో కొంటెతనం దోబూచిలాడింది అందుకేనా ప్రేమించాను ప్రేమించాను అంటూ వెంటపడతారు ఎగతాళిగా నవ్వింది మిథుల క్రమేపీ ఆమెలో భయం పోయి ఒక రకమైన ధైర్యం ఆవహించింది అతనితో పాటు ఒంటరిగా ఆ గదిలో ఉన్నాననే ఆలోచన కూడా దూరమై ఎప్పటి మిథులలా మారిపోయింది ఆమె ఎగతాళి అతనికి చల్లున తగిలింది ఓ క్షణం నిశ్చలంగా ఆమె కేసు చూసి అంతేకాదు మీ గురించి అంతా తెలుసు అన్నాడు సూటిగా మిథుల సూటిగా అతని వంక చూడలేక చూపులు వాల్చుకుంది మీరు వివాహితులని కాపురానికి వచ్చిన సంవత్సరమే మీ భర్త యాక్సిడెంట్లో చనిపోయారని అప్పటి నుండి జయంత్ తన ధోరణి ఆపుతూ కంగారుగా కుర్చీలో నుంచి లేచాడు అప్పటికే వెలవెలపోతున్న ముఖంతో కుర్చీలో వేలాడిపోతోంది విధుల పరాయి వ్యక్తి నుంచి తన జీవిత వాస్తవాలు విని తట్టుకోలేకపోయింది విధుల ఆమె పరిస్థితికి కంగారు పడిపోయిన జయంత్ తోటకూర కాడలా వేలాడుతున్న ఆమెను రెండు చేతులతోనూ ఎత్తి మంచం మీద పడుకోపెట్టి గ్లాసుడు నీళ్లు తెచ్చి ముఖాన చల్లి కర్చీఫ్తో నెమ్మదిగా ఒత్తాడు మూతలు పడిన విశాల నేత్రాలు కొంచెంగా తెరిచినట్లున్న పగడాల పెదవులు విడివడి పక్కంతా పరుచుకున్న నల్లని కేసు సంపద మబ్బుల మాటున జాబిలిలా వెలిగిపోతోంది వివసగా తన చేతుల్లో పడి ఉన్న విధులను చూస్తుంటే అతని అంతరంగం జాలితో కరిగిపోయింది ప్రేమగా జాలిగా ఆమె ముంగురులు సవరించాడు ఈ అమ్మాయి ఒంటి మీద ఏమాత్రం స్పృహ ఉన్నా ప్రాణమైనా తీసుకుంటుంది కానీ తనకు అంత దగ్గరగా ఒక్కనాటికీ రాదు మిథుల అభిమానం అహంకారం అతనికి సుపరిచితమైనవే మిథు మై స్వీటీ అతని గుండెలు ప్రతిధ్వనించాయి అప్పుడే స్పృహలోకి వస్తున్న మిథుల నెమ్మదిగా తల విదిలించింది మిథుల ప్లీజ్ కొంచెం రిలాక్స్ అవ్వండి మీకేమీ భయం లేదు ప్రేమగా అనునయంగా చెవిలో రహస్యం చెప్తున్నట్లుగా నెమ్మదిగా అన్నాడు పూర్తిగా స్పృహ కలిగిన మిథుల కళ్ళు తెరిచి చూసింది తనకు అత్యంత సమీపంలో జయంత్ తన తలపై అతని చెయ్యి వంగి ఆతృతగా తన ముఖంలోకి చూస్తున్నాడు తను అతనికి అంత దగ్గరగా ఆమె గుండెలు చల్లుమన్నాయి ఒక విధమైన మానసిక గ్లానితో నిస్సహాయంగా ఆమె గుండెలు నిట్టూర్చాయి జయంత్ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా తన రహస్యం అంతా అతనికి తెలిసిపోయినట్లుగా వణికిపోతోంది మిథుల కన్నీటి బిందువులు ఒక్కొక్కటే జారి పడుతున్నాయి కంటి చివర నుంచి ముఖం తెల్లగా పాలిపోయి తిరిగి ఏ క్షణంలోనైనా ఫెయింట్ అయ్యేలా ఉంది జయంత్ హృదయం ఆర్ద్రమయ్యింది జాలిగా ప్రేమగా ఆమె కన్నీటిని ఒత్తాడు ప్లీజ్ మీరు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి కఠినంగా ఉంది మిథుల జయంత్ ఒక్క క్షణం ఆమె వంక చూసి లేచి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు ఐ సే గెట్ అవుట్ శక్తినంతా కూడ తీసుకుని సాచి వెనత గట్టిగా అరిచింది మిథుల నిలువెల్లా వణికిపోతూ లాభం లేదు మీరెంత గట్టిగా అరిచినా పిన్ని గారు వచ్చే వరకు మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అరుస్తారా మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినంత గట్టిగా అరవండి మీరు ఆవేశపడిన కొత్తి తిరిగి నేను మీ మంచం మీద కూర్చోవలసిన పరిస్థితి రావచ్చు ఆ పైన మీ ఇష్టం తాపీగా చెప్పి మరి ఆమెను వాగించడం ఇష్టం లేక మ్యాగజైన్ తిరిగేస్తూ కూర్చున్నాడు ఇంకా ఆ మొండె మనిషిని ఏం చేయాలో తెలియనట్టుగా నిస్సత్తువుగా గుట్లప్పగించి చూస్తూ ఉండిపోయింది అప్పటికే ఆమె ఎన్నో లంకణాలు చేసిన మనిషిలా నీరసంగా అనారోగ్యంగా కనిపిస్తోంది ఆమెను చూస్తుంటే అతనికి జాలిగా ఉంది తన వల్లే ఆమెకి పరిస్థితి అన్నట్లు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు మరి ఎక్కువసేపు గడపకుండానే ఇద్దరిని ఆ అవస్థ నుంచి తప్పిస్తూ శాంతమ్మ గారు గుడి నుంచి తిరిగి వచ్చారు ఆమె గారు వస్తూనే జయంతి వంక చూసి చిరునవ్వు నవ్వారు ఏం జయ ఏవైనా కావాలా ఆప్యాయంగా అడిగారు పూజ పుట్ట టేబుల్ మీద ఉంచుతూ చీకటి వేళ తను ఒంటరిగా జయంతితో సిక్తో చితికిపోయింది మిదుల హృదయం తల ఎత్తి చూడలేనట్లుగా ప్రక్కకు ఒత్తిగిలి శూన్యంలోకి చూస్తూ పడుకుంది ఇంత అసహ్యకరమైన పరిస్థితి కల్పించినందుకు అతనిపై అంతులేని కోపంగా ఉంది తన కక్ష తీరే వరకు అతని రెండు చెప్పులు వాయించి తన పరిస్థితికి తానే బాధ్యుడని తను తప్పేవి లేదని అసలు తప్పేవీ జరగలేదని గారి ఎదుట అతనితో క్షమాపణ చెప్పించాలని ఉంది ఏమీ చేయలేని అసహాయ పరిస్థితిలో క్రింది పెదవిని కసిగా కొరుక్కుంటూ నీరసంగా మౌనంగా ఉండిపోయింది జయంత్ నవ్వుతూ శాంతమ్మ గారితో చెప్తున్నాడు గారు కొంచెం తలనొప్పిగా ఉంది మీ దగ్గర ఒక కప్పు కాఫీ త్రాగి మాత్ర వేసుకుందామని ఇలా వచ్చాను తీరా మీరు లేరు మిథులు అడకపోయారా అన్నారు గారు సమయానికి తాను ఇంట్లో లేనందుకు కొంచెంగా నొచ్చుకుంటూ మిథులు ఇంకా నయ్యో వారే నాకంటే ముందు తలనొప్పి అంటూ మంచం ఎక్కేశారు అప్పుడు చూశాడు శాంతమ్మ గారు మిథుల వంక మిథుల బాలకం చూసి శాంతమ్మ గారు ఇద్దరి మధ్య ఏదో వాగ్వివాదం జరిగి ఉంటుందని అర్థం చేసుకుంది ఏమ్మా మిథు ఒంట్లో బాగుండలేదా అంది ఆదరంగా అని మాత్రం అనగలిగింది మిథుల అయినా పిన్ని గారు గారిని అడిగితే కాఫీకి బదులు కషాయం ఇస్తారేమోనని భయంతో మీరు వచ్చే వరకు ఇలాగే కూర్చున్నాను అఫ్కోర్స్ మిదులుగారు పొమ్మంటూ అరిచారనుకోండి ఆయన మొండి ఘటనలా ఇలాగే కూర్చున్నాను మీరు వచ్చే వరకు మిధుల వైపు క్రీగంట చూస్తూ నవ్వాడు జయంత్ అతని చిలిపి మాటలకు మనసారా నవ్వుతూ కాఫీ తెచ్చేందుకు లోపలికెళ్ళారు శాంతమ్మగారు గుట్లురుపుతూ కోపంగా చూసింది మిధుల చల్లగా వెన్నెలలా నవ్వేశాడు జయంత్ చిచి ఈ మనిషికి సిగ్గులేదు బొత్తిగా మొండివాడు మనశ్శాంతి లేకుండా తన ప్రాణానికి ఓ సమస్యలా తయారయ్యాడు కసిగా తిట్టుకుంటూ నిస్సత్తుగా కళ్ళు మూసుకుంది మిథుల శాంతమ్మ గారు మిథులకు జయంతకు కాఫీలు తెచ్చారు జయంత్ నవ్వుతూ నవ్విస్తూ ఆమె గారిచ్చిన కాఫీ తాగి మరి కాసేపు కూర్చుని తన గదిలోకి వెళ్ళిపోయాడు తన మాటలతో చేతలతో మత్తుమందు చెల్లినట్లు అందరినీ ఇట్టే బుట్టలో వేయగలడు మిథులు మిథుల పళ్ళు కొరుక్కుంది మిథు అతనంటే నీకెందుకు అంత కక్ష మిథుల మనసు ఆమెను పలకరించింది అతనంటే నాకు నాకు కక్ష అతనితో చెప్పిన విధంగా తనకు అతనంటే అసహ్యమైన మిథుల హృదయం వణికిపోయింది తన మనసులో కూడా తాను నిజం చెప్పుకోలేని బలహీనతతో వణికిపోయింది అతనంటే నీకు అసహ్యం అన్నావుగా నిజమేనా మనసు ప్రశ్నిస్తోంది లేదు 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 అని అరిచి చెప్పాలన్నట్టుగా నోరు తెరిచి అవును అతనంటే నాకు అసహ్యం అంది మనసుతో మిథు నేనెవరు నేను నీ మనసును అంటే నీలో నీ భాగాన్ని నీ ఆలోచనలకు అభిరుచులకు ఆలంబనాన్ని అలాంటి నాతో కూడా అబద్ధమేనా మనసుతో కూడా అబద్ధం చెప్పడం ఆత్మవంచనవుతుంది తెలుసా ఆత్మనే వంచుకునేవారు అధమల్లో కల్లా అధములు చీ నోర్మూ నిజం చెప్పాలట నిజం ఏమిటి నిజం చెప్తున్నానుగా అతడంటే నిజంగా నిజంగా అసహ్యమే విధుల అతి కష్టం మీద అప్పటికి అంతరాత్మని నోరు ముయించింది వేణు ఈ బుక్స్ లైబ్రరీలో ఇచ్చేసి రావు అలాగే అక్క అంటూ పుస్తకాలు తీసి బయలుదేరబోతూ అక్క మళ్ళా ఏ బుక్స్ తేవాలో రాసి ఇవ్వు అన్నాడు అక్కడ లైబ్రరీని ఉంటాడు చూడు అతన్ని అడుగు ఏమైనా తీసిస్తాడు వేడు వెళ్ళిపోయాడు అమితకి లైబ్రరీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అతను కనిపిస్తాడు ఆత్మీయంగా పలకరిస్తాడు స్నేహంగా నవ్వుతాడు తనకు అతనితో మాట్లాడాలనే ఉంది ఒక ఆత్మీయుడిగా స్నేహం చేసుకోవాలనే ఉంది కానీ కానీ ఈ పరిచయం ఎంతవరకు హర్షణీయం ఆ తర్వాత ఫలితాలు ఏమిటి కా ఇవన్నీ ఆలోచించుకున్న అమిత అసలు అక్కడికి వెళ్లకుండా ఉంటేనే సరిపోతుంది అనే నిర్ణయానికి వచ్చింది కొత్త పుస్తకాలతో ఆగ మేఘాల మీద వచ్చిన తమ్ముణ్ణి చూసే చూస్తూనే ఆమె అంతరంగం ప్రేమతో నిండిపోయింది ఎంట్ర చదువుతున్న పసివాడిలా ఉన్న తమ్ముణ్ణి ఒక్కసారి దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా మాట్లాడాలనే కోరికను బలవంతంగా నిగ్రహించుకుంది అలా చేస్తే బొత్తిగా డ్రమాటిక్గా ఉంటుంది దురదృష్టవంతురాలైన ఈ వీడికి వీడికింత జాలీ ప్రేమ ఎందుకో నా తమ్ముడు పెద్దవాడైతే ఎంతో మంచి మ మనసున్న మగవాడిగా తయారవుతాడు ఆమె హృదయం తమ్ముడి పట్ల ఆప్యాయతతో గర్వంతో నిండిపోయింది పుస్తకాల పేర్లు అట్ట మీద బొమ్మలను పరిశీలనగా చూస్తూ అడిగింది వేణు ఈ పుస్తకాలు నువ్వే తెచ్చావా లేకపోతే అతను ఇచ్చాడా అతనే ఇచ్చాడక్క ఇవాళ రేపు ఉద్యోగాలంటే ఎంత కష్టమవుతోందక్కా ఆరిందాల అంటున్న తమ్ముని చూసి నవ్వింది ఏమిటి వేణు ఇప్పటి నుంచే దిగులు పడుతున్నావా అక్క అతను ఎంఏ పాస్ అయ్యట ఉద్యోగం దొరకలేదట అంతవరకు ఏదో ఒకటి చేయాలంటూ ఇందులో చేరారట ఆహా అంది అమిత నిరాసక్తగా ఆమెకు కావలసిన సమాచారం అది కాదు కానీ తనకు కావలసిన విషయం తమ్ముని ఎలా అడగాలో ఆమెకు అర్థం కాలేదు ఇవన్నీ నీకెందుకు చెప్పారా ఏముందక్కా చదువుతూ ఉద్యోగాల గురించి మాట్లాడుతూ చదువులు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ మాటల సందర్భంలో చెప్పారు అక్క వాళ్ళని చూస్తుంటే ఇంత చదువులు చదువుకుని ఇలా ఉద్యోగాల కోసం అల్లాడుతున్నారే మా చదువులు పూర్తయ్యి మేము ఉద్యోగాలు చేయాల్సి వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకుంటేనే భయవేస్తోంది భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో ఇప్పటి నుంచే అల్లాడుతున్న ఆ పసివాడి ముఖం చూస్తుంటే అమితకు జాలి వేసింది దానికి ఇప్పటి నుంచే ఇంత దిగులు ఎందుకు వేణు ఎలాగో మీ ఆవిడ కట్టంతో వ్యాపారం చేసుకుందో గాని నవ్వుతూ అంది అమిత చచ నేను పెళ్లి చేసుకుంటే కట్టం తీసుకోనక్క ఆవేశంగా అన్నాడు వేణు అప్పుడే తన పెళ్లిలో కట్టం ప్రసక్తి వచ్చినంత ఆవేశంగా అమిత నవ్వింది నవ్వుతూ నా అక్క ముఖం చూస్తూ ఉండిపోయాడు వేణు అక్క ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుంది అక్క ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండడానికి తాను ఏం చేయడానికన్నా సిద్ధమే వేణు అలా అని ఫోటో చే వేయించుకున్నావా అక్క నువ్వు నన్ను అవమానిస్తున్నావు అన్ అంటే నేను చెప్పింది చేయలేననేగా నువ్వు ఎగతాళి చేసేది చూస్తూ ఉండు అన్నట్లు ఆయన కూడా కట్టం తీసుకోకుండానే పెళ్లి చేసుకుంటారట వచ్చిన నచ్చిన అమ్మాయిని చూసుకుని ఆయన ఎవర్రా అదేనక్క ప్రతాప్ ప్రతాప్ ఎవర్రా అదేనక్క లైబ్రేరియన్ లైబ్రరీ అని పేరు ప్రతాప్ ఏమిటి ఈ కాసేపటిలోనే ఇన్ని విషయాలు మాట్లాడేసుకున్నారా కాసేపు ఏమిటక్క ఆయన నేను చాలా రోజుల నుంచి మంచి ఫ్రెండ్స్ మీ అమిత పుస్తకాలు తిప్పుతోంది తమ్ముడు చెప్పే కబుర్లు వింటూ పుస్తకంలో చిన్న చీటి అమిత మిమ్మల్ని చూసి యాభై ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు గడిచింది ప్రతాప్ అమిత గుండెలు చల్లుమన్నాయి చటుకున పుస్తకం మూసేసింది ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి వేణు చూశాడేమో భయంగా తమ్ముడి వైపు చూసింది వేణు మంచంలో అటు తిరిగి పడుకుని మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయాడు అమ్మయ్యా ఆవిడ మెల్లగా పేజీలు తిప్పింది తెల్లటి చీటీ మీద ముత్యాల వంటి అక్షరాలు అమిత మిమ్మల్ని చూసి యాభై ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు గడిచింది ప్రతాప్ అమిత ఆ చీటీ లెక్కకు మించిన సార్లు చదువుకుంది ఎంత అపురూపమైన ప్రేమలేఖ అమిత పెదవులపై చిరుమందహాసం తొడికిసలాడింది ప్రపంచమంతా పచ్చగా అందంగా రంగుల హరివిల్లులా కనిపిస్తోంది నోరు తెరవకపోయినా మనసు మూగగా రాగా ఆలపిస్తోంది నేల నింగి చెట్టు పుట్ట ప్రకృతిలోని ప్రతి అణువు ఆనందంతో ఉత్సాహంగా ఊగిపోతోంది ఏమిటి మార్పు నిన్నటి వరకు దుఃఖపు ఇష్టంగా కనిపించిన ఈ ప్రపంచం ఇంద్రధనస్సులా రంగులు పంచుతుందే మనల్ని కోరే ఒక హృదయం మనం కావాలి అనుకునే ఒక మనసు ఉందని తెలిసినప్పటి ఆనందం తల్లి వస్తున్నట్లు అలికిడి అవడంతో చీటీ మడిచి జాకెట్లో దాచింది గబగబా పెత్తనాలకు వెళ్ళి వచ్చిన సుగుణమ్మ అమిత ఎదురుగా కూరబడింది ఆయాసపడుతూ ఇప్పుడు సుగుణం మొక్క కావాల్సింది విస్ కావలసినంత విశ్రాంతి ఇంటి పని వంట పని అమిత మీద వదిలేసి కాలక్షేపం కోసం నాలుగేళ్ళు చక్క పెట్టుకుని వస్తుంది ఆ ఇంటి నుంచి ఓ వార్త ఈ ఇంటి నుంచి ఓ వార్త నాలుగేళ్ళకి పంచిబరి కాసిని ఇంటికి కూడా మోసుకొచ్చి అమితకి చెప్తూ ఉంటుంది ఓపికగా వినేంతకు ఇష్టం లేకపోయినా ఓపిక్గా ఊ కొడుతూ ఉంటుంది అమిత తల్లికి భయపడి అమిత ఇది విన్నావుటే ఏమిటమ్మా అని అడగలేదు అమిత కామాక్షమ్మ గారి అమ్మాయి లేదు అదే అదేనే వసంత నీకంటే ఓ రెండేళ్ళు పెద్దది కూడా అనుకుంటాను ఇంకా పెళ్ళి పెటాకులు ఏడవలేదుగా ఆ పిల్ల ఏమైందమ్మా వసంతకి ఆత్రంగా అడిగింది అమంత అని అమిత వసంతకు అమితకు చాలా స్నేహం అమితకు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య కలుసుకోవడాలు తక్కువైనా మనసులో స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు వయసు వచ్చి పెళ్ళి కాని వసంతకు పెళ్ళైన తలచెడి పుట్టింటికి చేరిన అమితకు ఇళ్లే జైలుగా మారాయి ఏమవుతుంది అలాంటి అప్రాచ్యపు పిల్లలకు పిడిరాళ్ళలా బాగానే ఉంటారు కానీ కాన్నవాళ్ళకే ఉరి ఈ ఉపోద్ఘాతమంతా వినే ఓపిక లేకపోయింది అమితకు కానీ ఆమె చెప్పే వరకు ఆగడం తప్ప చేయగలిగిందే ఉంది ఆ పిల్ల ఎంత పని చేసిందో విన్నావా ఏం చేసిందమ్మా హవ్వా ఆ పిల్లకిప్పుడు మూడో నెల కడుపట ఎంత అప్రాచ్యపు పనిలో హవ్వా ఇప్పుడు ఆ కన్నవాళ్ళు ఉరిపెట్టుకోక చేసేదేముంది ఇలాంటి అవకరపు సంతానం బ్రతికి ఉంటే కంటే ఉరిపెట్టుకు చస్తే మంచిది సుగణమ ధోరణి అలా సాగిపోతూనే ఉంది వసంత వసంత అలా చేసిందంటే తను నమ్మలేకపోతోంది కానీ నిజం కాని విషయం బయటికి ఎలా వస్తుంది వసంత తప్పు చేసిందా పెళ్లి కాకుండా గర్భవతి అయిందంటే తప్పు కాదు వసంత తనకంటే పెద్దది తన పెళ్లి కాకముందు నుంచే సంబంధాలు చూస్తున్నారు పెద్ద ఎత్తున కట్నాలు ఇవ్వలేక ఇంతవరకు ఒక్క సంబంధం కూడా కుదరలేదు వసంత ఇంకెంతకాలం కోరికలకు కళ్ళం వేసుకుని వచ్చే పెళ్లి కొడుకు కోసం కాని పెళ్లి కోసం ఎదురు చూస్తూ గడపగలదు అందుకే తెగించి ఉంటుంది పెళ్లి కానంత మాత్రాన ప్రతి వాళ్ళు అలా తెగిస్తే సాంఘికమైన ఈ కట్టుబాట్లు నీతి నియమాలు ఇవన్నీ నిలిచేది ఎలా అమితకు గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లయింది జాకెట్లో దాచుకున్న చీటి కుచ్చుకుంది అమిత వెన్నులో నుంచి భయం జరజరా పాకింది భయంగా గుండెల మీద చెయ్యి వేసుకుంది అమిత నువ్వు చేస్తున్నది మాత్రం ఏమిటి భర్త తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు నిజమే అందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తే నీ కుటుంబ పరువు ప్రతిష్ట ఏం కావాలి నువ్వు ఏమాత్రం తప్పటడుగు వేసినా నీ తల్లి తండ్రి ఉరిపోసుకోక తప్పదు నీ వాళ్ళకు ఎంత తలవంపులు ఇప్పుడు వసంతుల గురించి చర్చించుకున్నట్లే ప్రతి ఇంట నీ గురించి అసభ్యంగా అసహ్యకరంగా చర్చించుకుంటారు ఇది నీకు ఇష్టమేనా అమిత నిలువెల్లా ఉడికిపోయింది ఆ చీటీ ఉన్నంత మేర శరీరం కాలుతున్నట్లుగా ఉంది వంటింట్లోకి వెళ్ళి ఎవరు చూడకుండా చీటీని మండుతున్న పొయ్యిలో వేసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఆ సాయంత్రం రహస్యంగా వసంతలు కలుసుకుంది వసు ఏమిటే ఆందోళనగా అడిగింది వసంత తేలిగ్గా నవ్వేసింది అయితే నీకు తెలిసిందనమాట ఆ ఉదయం అమ్మ అంటుంటే విన్నాను ఇంకే సుగమ్మ గారికి తెలిసిందంటే మరి వేరే మైకక్కర్లేదు నవ్వింది వసంత వసంత నవ్వు చూస్తుంటే అమితకు మతిపోయింది ఏడుస్తూ మొత్తుకుంటూ భయపడుతూ అవమానపడుతూ ఓ మూల కూర్చుంటుందనుకున్న వసంత ఇంత హాయిగా కులాసాగా నవ్వటం అమితకు అయోమయంగా ఉంది కొంప తీసి వసంతకు మెంటల్ షాక్ లాంటిదేవి కలగలేదు కదా ఏమిటే ఆ పిచ్చి చూపులు నవ్వుతూ కసిరింది వసంత వసంత నేను విన్నది నిజమేనా వసంత కాదు అని చెప్పారని ఆమె హృదయం బలంగా కోరుతోంది ఆమె ఓ చిన్న డ్రామా అంతే డ్రామానా తెల్లబోయింది అమిత డ్రామానే ఈ దెబ్బతో మా వాళ్ళకి బుద్ధి రావాలి వసు ఏమిటే నీ సస్పెన్స్ వివరంగా చెప్పేడువు ఏమిటా అని నేను కొట్టుకు చస్తుంటే విసుక్కుంది అమిత అది కాదే ఇప్పటికి నాకు ఎన్ని సంవత్సరాల నుంచి సంబంధాలు చూస్తున్నారు చెప్పు ఐదు సంవత్సరాలు అనుకుంటా ఒకటే కుదిరిందా చెప్పు కుదిరితే నీ కర్మ ఇలా ఎందుకు కాలుతుంది అసలు విషయం ఏడవమంటే ఏమిటే నీ సొదా అమ్మ అరుస్తుంది నేను వెళ్ళాలి అసలు విషయం మూడు బుక్కల్లో చెప్పు మా ప్రక్కింటి ఆఫీసర్ గారు అమ్మాయి ప్రసా అబ్బాయి ప్రసాద్ లేడు చక్కగా కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తున్నాడు చూడటానికి బాగుంటాడు నేనంటే చాలా ఇష్టం కానీ కట్టం లేకుండా మీ అమ్మాయిని చేసు కారీ కట్టం లేకుండా మీ అమ్మాయిని చేసుకుంటారంటే వీలెదంటున్నారు మా వాళ్ళు నాలుగేళ్లుగా ఇదే తంతు పొరి నాకేదైనా సంబంధం కుదర్చగలరా అంటే అది లేదు ఏమిటి మీ వాళ్ళ అభ్యంతరం వాళ్ళది మాది ఒక కులం కాదు అది అభ్యంతరం అందుకని ఇలా చేసావా ఆశ్చర్యంగా అడిగింది అమిత ఏమీ చెయ్యలేదు చిన్న ప్లే అంతే చేసేంత దమ్ములు మనకెక్కడివి నవ్వింది వసంత శ్రద్ధగా ఆశ్చర్యంగా వింటోంది అమిత ఏమీ లేదు అమ్మీ మా పని మనిషి ముందు మూడు రోజులు వరుసగా ఒకటి రెండుసార్లు వాంతి చేసుకున్నట్లు చేశా రామి రెండు పుల్లమామిడికాయలు తెచ్చిపెట్టవు అంటూ అడిగా అంతే నిప్పురవ్వా అంటుకుంది అమితకి నవ్వు ఆగలేదు దీనివల్ల నీకు ఒరిగేదేమిటే పాడు పేరు తప్ప అంది నవ్వుతూనే పేరుకే ఉందిలే ఈరోజు చెట్ట అనుకున్న వాళ్ళే రేపు మంచి అనుకుంటారు ఇకపోతే లాభం అంటావా అమ్మ నాన్న నెత్తి రోరు బాదుకుంటారు తమ పరువు గంగపాలైందంటూ భయపడతారు ఎవరే తల బాదుకుంటారు ఫలానా వాళ్ళ అమ్మాయి ఇలా అట అంటే ఇక సంబంధం ఎలా వస్తుంది ఇక ముందైనా ఎలా కుదురుతుంది అందుకే కులం కులంగోత్రం మర్చిపోయి అందుబాటులో ఉన్న ప్రసాద్కి ఇచ్చి చేసేస్తారు అంతకంటే వాళ్ళు అప్పుడు చేయగలిగితే కూడా లేదు కదా మెరుస్తున్న కళ్ళతో చెప్పింది వసంత నవ్వుతూ పోనీ వసు ఈ బాధంతా ఎందుకు మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోకూడదు లాభం లేదే ఆమె ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుంటే లేచిపోయామంటూ పేరు పెడతారు అక్కడితో నా తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా కష్టమైపోతాయి పెద్దవాళ్ళు చేతిపేతగా జరిగితే కులం కాదని నాలుగు రోజులు చెప్పుకున్నా తర్వాత ఆ విషయానికి ఇవ్వరు బస్సు నీ ప్లాన్ బాగానే ఉంది కానీ బెడ్స్ కొడితే ఏమీ కాదు నువ్వు చూస్తూ ఉండు అంతా సవ్యంగానే జరుగుతుంది అంతగా బెడ్స్ కొడితే ఇందాక అన్నట్లుగా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుంటాం వసంతలో చెప్పలేనంత ఆత్మవిశ్వాసం వసు ఇది అవమానంగా భావించి మీ వాళ్ళు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అమాయకంగా అడిగింది అమిత వసంత పెద్దగా నవ్వింది పడి పడి నవ్వింది పిచ్చి అమి పెద్దవాళ్ళు అలానే బెదిరిస్తారే తప్ప ఒక్కనాటికి అంత ధైర్యం చేయరు మార్పు రానంత వరకు తాము మార్పుకు అతిథులమైనట్టు మాట్లాడే వీళ్ళు తీరా ఆ మార్పు తమ ఎంట ప్రవేశిస్తే ఆ మార్పుకు అనుకూలంగా చల్లగా మారిపోతారు ఇదే పెద్దవాళ్ళ మనస్తత్వం వాళ్ళు ఏమైపోతారో అని బెదిరిపోవడం యువతరం అమాయకత్వం మాత్రమే అను ఒక్క మాట చెప్తాను విను జీవితంలో అవకాశాలు ఎక్కువసార్లు రావు అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఒక్క అడుగు ముందుకు వేసి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని జీవితాన్ని నిర్మించుకోవాలి ఆ క్షణంలో భయపడ్డ పిరికితనం చూపిన అదృష్టం మన దరిదాపుల్లో కూడా లేకుండా పోతుంది అప్పుడు మనకు మిగిలేది కన్నీరు మాత్రమే వసంత ఎంతో అనుభవం గడిచిన దానిలా చెప్తుంటే అమిత ఆశ్చర్యంగా కళ్ళు విప్పుకుని కడలు వెడల్పు చేసుకుని వింది ఆమెలో అనుమానపు తెరయదో తొలగిపోయి మనసంతా క్రొత్త విజ్ఞానంతో నిండినట్లుగా తేలికగా స్వచ్ఛంగా నిర్భయంగా వికసించిన పుష్పంలా వెలిగిపోయింది వసు విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ డియర్ వసంత ఇంటి నుంచి ఇంటికి వచ్చిన అమితకు ఒక్క విషయం స్పష్టంగా తెలిసి వచ్చింది అడుగు ముందుకు వేసి ఎవరి జీవితాన్ని వారే పునర్నిర్మించుకోవాలి ఆ ఒక్క అడుగు ముందుకు వేసేందుకు భయపడే వాళ్ళ జీవితంలో మరి వసంతం ఉండదు రాదు ఎక్కడికి వెళ్ళావే ఇంటికి వస్తూనే తల్లి నిలబెట్టింది ఈ టైంలో తల్లి ఇంట్లో ఉండకూడదు కానీ ఉంది అంటే మ్యాట్ నీకు టికెట్లు దొరక్కపోయి ఉండాలి ఎక్కడికి వెళ్ళావంటే మాట్లాడవే రెట్టించింది సుగుణమ్మ గారు కోపంగా వసంత వాళ్ళ ఇంటికి ఏమిటి వసంత వాళ్ళింటికా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంది ఆ చెడిపోయిన దాంతో నీకేం స్నేహమే దాన్ని చూసి నువ్వు అనుకుంటున్నావా ఏంటి ఒక్కటి గుర్తుంచుకో ఏ తట్టలో ఒట్లు ఆ తట్టలోనే ఉం ఎండాలి అలాంటి అప్రాత్య పనులు మన ఇంటా వంట లేవు ఏదైనా జరగరాని జరిగితే మీ నాన్న నేను ఉరిపోసుకోవాల్సిందే తల్లి ధోరణి సాగిపోతూనే ఉంది అమితకు వసంత బాటలు గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది చస్తాం చస్తామంటూ బెదిరించే ఈ పెద్దవాళ్ళు చావకపోగా యువతలోని ఉత్సాహాన్ని అభివృద్ధిని చంపేస్తారు గదిలోకి వెళుతుంటే బీరువాలోని పుస్తకాలు కనిపించాయి అమిత మిమ్మల్ని చూసి యాభై ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలైంది ప్రతాప్ పిలిచి చెప్పినట్టయింది అమిత పెదవులు ఎర్ర గులాబీ రేకుల్లా విచ్చుకున్నాయి చిరునవ్వుతో రేపు లైబ్రరీకి వెళ్ళాలి అనుకుంది పనిలో మునిగిపోతూ కృష్ణజా గారు రచించిన ఒంటరి గులాబీ మొదటి భాగం విన్నాము రెండవ భాగం రేపు మొత్తం మూడు భాగాల ఈ నవల థ్యాంక్ యూ